అంజనాసుతః కాలజ్ఞానస్వరూపీ చ హనుమాన్ రామభక్తః బ్రహ్మజ్ఞానస్వరూపీ చ హనుమాన్ వాయుసుతః నమామి కపీశం శరణం 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 రామభక్త శరణం మమ. జీవితంలో దగాపడి మోసపోయాను దేవుడా, కష్టపడకుండా నా ప్రాణం పోయేలా చూడు. కనీసం చావులోనైనా సుఖాన్ని ప్రసాదించు స్వామి. లైఫ్కి అశుభం పలుకుతున్నావా? అదేనయ్యా, శుభానికి ఆపోజిట్. ఎవరండి మీరు? ప్లీజ్ నన్ను ఆపకండి సార్. చిన్న వయసు, మంచి పర్సనాలిటీ, ఉన్నంతలో స్మార్ట్ గానే ఉన్నావు. ఈ సీన్కి ఇంత త్వరగా వచ్చావంటే లవ్ ఫెయిలియరా? లేదండి, మనీ ప్రాబ్లం. నేను గవర్నమెంట్ ఆఫీస్లో చిన్న ఎంప్లాయీని. ఒక ఫ్రెండ్కి హెల్ప్ చేద్దామని 3 లక్షల రూపాయలకి హామీ ఉన్నాను. వాడు మోసం చేసి పారిపోయేసరికి ఆ అప్పు నా తలకు చుట్టుకుంది. వడ్డీలకు వడ్డీలు కట్టలేక అప్పుల మీద అప్పులు చేసి నా కెపాసిటీకి మించి అప్పులు చేశాను. చివరికి ఈ పొజిషన్కి వచ్చావు. అవునండి. వెరీ బ్యాడ్. అవును, నీ పేరేంటి? కాళిదాసు. వావ్, గొప్ప పేరు. పోయట్రీ ఏమైనా రాస్తావా? ఏంటండి, నేను ఏదో ఇంటర్వ్యూకి వచ్చిన ఈ ప్రశ్నలు ఏంటి? ప్లీజ్ నన్ను పీస్ఫుల్గా చావనివ్వండి సార్. అలాగే, ఎప్పటికైనా చావాల్సిన వాడివే. తొందర ఎందుకు? రిలాక్స్. అదేదో పీస్ఫుల్గా చావాలంటున్నావు కాబట్టి నీ అప్పులన్నీ నేను తీరుస్తాను. సార్, ఏంటండి మీరు అంటుంది? ఎస్, ఎంత మొత్తం నీ అప్పులన్నీ కలిపి ఎంత హానెస్ట్గా చెప్పు. 10 లక్షలు. నాలో ఆశ కల్పించి నా మనసు మార్చి. మీటింగ్లు వద్దు. ఇప్పుడు ఆ 10 లక్షలు నేను నీకు ఇస్తా. నీ అప్పులన్నీ తీర్చి పీస్ఫుల్గా బ్రతుకుతావా లేదా చేస్తావా నువ్వు డిసైడ్ చే. సార్, ఏంటండి మీరు మాట్లాడేది? ఎస్, నేను నీకు 10 లక్షలు ఇస్తాను. అసలు నేనెవరు, మీరెవరు సార్? ఎందుకు సార్ నా మీద ఇంత ప్రేమ దయా? నాతో రా చెప్పు. సార్, నా ప్రయత్నాన్ని ఆపడానికి ఇలా ఆశ పెట్టి ఆ తర్వాత సారీ అన్నారు. నేను మళ్ళీ ఎప్పటికైనా చావాల్సిన వాడివేగా. కమాన్ కమాన్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ రితు, దిస్ ఇస్ కాళిదాస్, ద న్యూ ఎంట్రీ. గెట్ ద టెస్ట్ రెడీ. ఓకే సార్. కమ్ కమ్ కమ్. ఏంటి టెన్షన్ పడుతున్నావు? అది డబ్బిచ్చే ముందు కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి, మనుషుల్ని పంపిస్తాను, నువ్వు కూర్చో. అలాగే సార్. ఏంటిది అంత కన్ఫ్యూజింగ్ గా ఉందే? ఎక్స్క్యూజ్ మీ, దీని మీద ఒకసారి నించుంటారా? థ్యాంక్ యూ.
కాళిదాసు రా కూర్చో. ఏంటి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ అయ్యాయా? ఎత్తులు కొలతలు బరువులు బ్లడ్ శాంపిల్స్ ఎందుకు తీసుకున్నారండి? అవి మా ట్రస్ట్ రికార్డ్ కోసం. ట్రస్టా? అవును. నువ్వు ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో నోబెల్ ప్రైజ్ గురించి విన్నావా? విన్నాను. యుసి, ప్రతి ఏటా తన పేరు మీద అవార్డు ఇమ్మని నోబెల్ అనేవాడు ఎన్నో వేల మిలియన్ డాలర్స్ బ్యాంక్ లో వేసినట్టు మా తాతగారు పుణ్యమూర్తుల బృందావన వేణుగోపాల కృష్ణమాచార్యుల వారు కొంత డబ్బు డిపాజిట్ చేసి కష్టాలు సమస్యలతో నెగ్గుకు రాలేక విసిగి వేసారిపోయిన నీలాంటి వారికి ఆర్థిక సహాయం అందించి చెయ్యూతయ్యమని ఆర్డర్ వేసి ఆ ట్రస్ట్కి నన్ను చైర్మన్ గా ఉంచారు. సో ఈ ట్రస్ట్ రికార్డ్స్ లో మా సహాయం తీసుకున్న వారి ఫోటోలు వివరాలు ఉండాలనే నీ దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు. అలాగా, మీ గ్రాండ్ ఫాదర్ నిజంగా నాలంటి వాళ్ళకి గాడ్ ఫాదర్ అండి. ఆయన ఫోటో ఉంటే ఒకటి. ఏ, పూజ గదిలో పెట్టుకుని పూజ చేసుకుంటావా? అంతొద్దు. మనం అనుకున్నట్టు 10 లక్షలు క్యాష్ నీకు ఇస్తున్నాం. ఈ ట్రస్ట్ గురించి కానీ ఈ డబ్బు గురించి కానీ ఎక్కడా నోరు విప్పకూడదు. ఇది ట్రస్ట్ పాలసీకి విరుద్ధం. డూ యూ అండర్స్టాండ్? ఒకవేళ ఎక్కడైనా వాగావని తెలిసిందో నీకిచ్చిన డబ్బుని చక్ర వడ్డీతో సహా వసూలు చేసుకోవడానికి కమిటీ ఒకటి ఆఫీస్లో ఉంది, వాళ్ళు రంగంలోకి దిగుతారు. పబ్లిసిటీ ఇస్తే మీరు డబ్బిస్తారనే అవసరం లేని వాళ్ళు కూడా ఆత్మహత్యలకు పాల్పడతారనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 100,000 రూపాయలను అనౌన్స్ చేస్తే అడ్డమైన వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ సహజంగా చచ్చిన వాళ్ళు కూడా అకౌంట్లో చేర్చేస్తున్నారు. మా సహాయాలు నీలాంటి వాళ్ళకి అందాలంటే మాకు పబ్లిసిటీ అక్కర్లేదు. మా సర్వేలు మేము ఉంటాం. అర్థమైందా? దేవుడు ఉన్నాడో లేదో తెలియదండి, ఉన్నా అది గుళ్ళో కాదు సార్. మీలాంటి వారి మంచి మనసుల్లో, లేకపోతే ఇంత గొప్ప సాయం ఏమీ ఆశించకుండా. నో 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 నో, డోంట్ బి క్రేజీ. ఇది నీకు రాసి పెట్టింది, అందుకే నా కంట్లో పడ్డావు. యూ డిజర్వ్ ఇట్. టేక్ ఇట్ అండ్ బి హ్యాపీ. కాళిదాస్ ఇంట్లో డ్రాప్ చేసేయండి. ఓకే సార్. యప్. రండి. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. చంపింది ప్రేమ ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ అన్నట్టుగా విన్నట్టుగా అందింది ఈ చంద మామ పాటలోన సరసాలు ఆడుకోన నీ కళ్ళలోన చూపే నేనా నీ గుండె గుడిలో దీపం కానా అన్నట్టుగా విన్నట్టుగా అందింది ఈ చంద మామ. నిజంగా నా టైం మారిపోయిందా? లేకపోతే ఈ టైప్ లో మీరంతా ఈ వెయిటింగ్ అతను నీ గురించి కాదు. మరి ఈవేళ మన బాస్ పోయాడా? వస్తున్నారు. ఈవేళ ఆరు పుట్టినరోజు. ఈ రేంజ్ లో రిసీవ్ చేసుకుని గిఫ్ట్ లో ఇవ్వకపోతే మనం చేసే వసూలు ప్రోగ్రామ్ ఓకే అంటా ఎదవా? అది మనం బతికేదే పై సంపాదన మీద. వాడు రూల్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడు అనుకో, మన బతుకులు బోర్డు తిప్పేసిన అర్బన్ బ్యాంక్ లాగా అయిపోతుంది. ఇంకా ఆఫీసర్ రాలేదేంటి? అవతలేమో టైం అయిపోతుంది, ఇవతలేమో పూలు వాడిపోతున్నాయరా. ఎవరికోసం వెయిటింగ్? మీకోసమే సార్. తీసుకోరని బిల్స్ కోసం తిరిగే కాంట్రాక్ట్ గా అప్పనాప్ చెప్పాను సార్. ఈ పవిత్ర కార్యంలో పబ్లిక్ కూడా ఇన్వాల్వ్ చేశాం సార్. మీది ఆరేంజ్ పర్సనాలిటీ కదా. కరెక్ట్. జస్ట్ మినిట్. రండి సార్, రండి రండి.
చంద్రుడు కో నూలుపోగు డైమండ్ నెక్లెస్ దుబాయ్ నుంచి మా బంధువు వస్తుంటే తెప్పించాను. వెరీ చీప్, 250 రూపాయలు మాత్రమే. 25,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. థాంక్ యూ. అవసరమైతే ఇంకో రిపీట్ తప్పకుండా సార్. మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. ఇదేంటి సెల్ ఫోన్ లాగా ఉంది, బుజ్జిమండ ముద్ద వస్తుంది. అంతే కదండి, ఇందులో కంప్యూటర్, కలర్ టీవీ, కెమెరా మూడు ఉంటాయి. అంతేగా సార్, రాత్రిపూట కాల్ వస్తే అదే రిప్లై ఇస్తుంది. సెకండ్ వైఫ్ టైప్ అండి. బ్యాటరీ చాలా పవర్ఫుల్. ఇంత చేస్తే రేట్ 300,000 అన్నమాట. కరెక్ట్ కరెక్ట్. ఇదిగో మీ అభిమానం ప్రేమ చూస్తుంటే ప్రతిరోజు ఇలాగే బర్త్డే చేసుకోవాలని ఉందయ్యా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పలవారి పలవారి. ఓకే ఓకే, నేను మాట నేను సతకం. అబ్బో లెక్కటాలంటే 2 రోజులు అవుద్ది, నాకు కూడా చేసి కదా. అమ్మో అయ్యో బాబు, ఎన్ని గిఫ్ట్లు? 3-4 లక్షలు ఉండవు. ఈ ఎదవులు అందరూ ఊరుకునేస్తున్నారా? రేపు పొద్దున మన పొట్టి ఆఫీసర్ గారు ఈ సన్నాసులు అందరి బిల్లుల మీద ఎన్ని సంతకాలు పెట్టాలి? సార్ మీ కనకాపల్లి ట్రాన్స్ఫర్ ఉన్న పడాన్ని రిలీవ్ చేయమని ఎక్స్ప్రెస్ ఆర్డర్స్ వచ్చాయండి మీకు. ఈ దృశ్యం చూస్తుంటే మీకు ఏడుపుస్తుంది కదా బోల్డ్ అంతా. థ్యాంక్స్ రా. నో మెన్షన్. సైడ్ ప్లీజ్. టెన్షన్ లో ఉన్నారా సార్? ఇది పుచ్చుకోండి, టెన్షన్ తగ్గి కడుపులో చల్లగా ఉంటుంది. ఆఫీసు పెట్టిన దగ్గర వదిలిపోయింది కానీ ఉన్నా కదా. ఏంటిది నా గిఫ్ట్ లేవి, నా బట్టలేవి కొనరావు? నా బట్టలు ఏమన్నా లాండ్రీ షాపా? గిఫ్ట్లు తెచ్చిన వాళ్ళ గిఫ్ట్లతో పాటు గుర్తు కొండదా? నీ బట్టలు కూడా పట్టుకోరు. అమ్మాయిందని చెప్పి డ్రాయర్ వదిలేసాడు. నీ గురించి కాదు, మా గురించి, మా ఫ్యామిలీ గురించి. చుట్టుకోవడానికి గుడ్డ ముక్కుమని పై ఆఫీసర్ ఆర్డర్ చేస్తాను, ఇస్తావా లేదా? నార్మల్ యూజర్స్ వల్ల ఇదేమన్నా అనకాపల్లి ఆఫీస్ అనుకుంటున్నావు? గెట్ అవుట్. చాలా డిఫరెన్స్ వచ్చేసి ఇప్పుడు ఎలాగా? ఏంట్రా నాకు ఇప్పుడు ఎన్నేళ్ళు? రేపు నవంబర్ 20 వస్తే 14 దాటుతాయి. ఎందుకురా? ఏజ్ పెరిగిపోతుందని నాకు చాలా వరీగా ఉందక్క. దానికి వరి అవడం ఎందుకురా? చక్కగా చదువుకున్నాక ఉద్యోగంలో చేరి పెళ్లి చేసుకుని. బాగా చెప్తావు. చక్కగా చిన్నపిల్లలా ఉంటే ఆంటీలు అందరూ ముద్దెట్టుకుంటారు, అదే పెద్దోనైతే ఎవరు ముద్దెట్టుకుంటారు చెప్పు. నాకెంతో లాస్. పాపం ఊళ్ళో ఆంటీలు అందరూ ఏమైపోతారు? ఏం బ్రదర్ అండి అనంతలక్ష్మి గారు. వీడిదే ఉందిలే కాళిదాసు, కాలేజీ రోజుల్లో నాకు ఫ్రెండ్ ఉండేది, పేరు గిరిజ. దాని బ్రదర్ వీడికంటే చాలా చిన్నోడు, నోరు తెరిస్తే బండబూతులు అనుకో. అలాగా? ఇప్పుడు ఎక్కడున్నారా వారు? బూతులో బ్రదరా? మీ క్లాస్మేట్ గిరిజ గారు. ఎక్కడుందోనయ్యా, 15 ఏళ్ళయింది కలుసుకుని, కలిసి తిరిగేవాళ్ళం ఆ రోజుల్లో. ఫ్లాష్ బ్యాక్ అక్క. అవును అవునే, నీకు పెళ్లి చూపులని చెప్పావు కదా. అబ్బాయి స్మార్ట్ గానే ఉన్నాడా? అబ్బాయి బాగానే ఉన్నాడే గిరిజ, చాలా బుద్ధిమంతుడు కూడా. కానీ అంటే ఆస్తి లేదా? ఆస్తి కూడా బాగానే ఉందే, కాకపోతే వాళ్ళ నాన్నకి 2 పెళ్ళాలంట. అందుకని కాదని చెప్పేశావా? నువ్వు వట్టి ఫూల్వే. ఆ అడ్రస్ ఏదో నాకి, నేను చూసుకుంటా. అంటే ఏంటి నీ ఉద్దేశం? నీకు డబ్బే ముఖ్యమా? రేపు వాడు కూడా వాడి తండ్రిలా తయారైతే? ఓసి పిచ్చి మొహమా, డబ్బుంటే చాలే, ఆ మనిషి ఎలా పోతే ఎవరికి కావాలి? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. డబ్బు కోసం మనసు లేకుండా కాపురం చేయడమా? దెబ్బతింటావు, జాగ్రత్త. ఆ మాటే నేను చెప్తున్నాను. మనసు ప్రేమ అని పాత చింతకాయ పచ్చడి కబుర్లు చెప్పకుండా డబ్బు నాణి చేసుకోవే, లేకపోతే నీ కర్మ. నేను ఒక మంచివాడినే చేసుకుంటాను, ఫ్యామిలీ లైఫ్ లో ఎంత ఆనందం ఉంటుందో ప్రూవ్ చేస్తాను. నేనైతే ఆస్తిపరుణ్ణే పెళ్లి చేసుకుంటాను, డబ్బులోనే సుఖం ఆనందం ఉన్నాయని ప్రూవ్ చేస్తానే. టుడే ఇస్ అవర్ లాస్ట్ వర్కింగ్ డే. మళ్లీ మనం కలిసినప్పుడు ఎవరి నమ్మకం కరెక్టో, ఎవరెంత ఆనందంగా ఉన్నారో అప్పుడే మనం మాట్లాడుకుందాం. ఓకే ఓకే డన్. మనం అప్పుడే కలుసుకుందాం. అలా ఆర్గ్యూ చేసేది. వాళ్ళ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయ్యి ఒరిస్సా వెళ్లారు, అంతే. మళ్లీ కలుసుకోలేదు. పెళ్ళి అయ్యిందో లేదో, ఎవరిని చేసుకుందో, ఎక్కడుందో తెలీదు.
నేను బయలుదేరతానే. ఏంటండి ఇది, గెస్ట్ లా రావడం పోవడం, వచ్చి 2 రోజులు కూడా కాలేదు, మళ్ళీ అప్పుడే క్యాంపా? ఏం చేస్తామే ఉద్యోగం అలాంటిది, హెడ్ ఆఫీస్ కి బ్రాంచ్ ఆఫీస్ కి నేనే బాస్ ని, అక్కడెక్కడ పని నేనే చూసుకోవాలి. తప్పదు. ఎందుకు తప్పదు? ఆ పని ఎవరికన్నా అప్పగిస్తే సరిపోతుంది కదా. పోతుంది, అదే భయం. పరువు పోతుంది పిచ్చి గిరిజా. ఉద్యోగస్తుడికి హెడ్ ఆఫీసు బ్రాంచ్ ఆఫీసు రెండు రెండు కళ్ళాంటివి. ఏ కంటిలో నలకబడ్డా వాడికేగా నరకం. నాలాంటి 1+2 స్టోరీస్ ఇలాగే ఉంటాయిలే. ఏంటంటున్నారు? 2 రోజుల్లో వచ్చి నీ ముందు వాళ్తాను కదా. గుడ్ మార్నింగ్ సార్. ఈడెవడు? రైట్ ఫిట్ అనే గార్మెంట్ కంపెనీ రిప్రజెంటేటివ్ అండి. మీ పేరు? నా పేరు కొండలరావు. నేను క్యాంప్ వెళ్తున్నాను, తర్వాత కలుద్దాం. మీరేం టెన్షన్ పెట్టుకోకండి, హ్యాపీగా వెళ్ళండి. విషయం హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ అయ్యా, తొందరగా వదిలేండి. ఏమే రోజులు అసలు బాగాలేదు, తలుపులు అన్ని వేసుకుని పడుకో. చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త. రోజులు అసలు బాగాలేదు. నువ్వు ఇంకా వెళ్ళలేదట్రా, వెళ్ళవా? మీరు వెళ్ళాక మేడం గారితో మాట్లాడి డీటెయిల్స్ నోట్ చేసుకుందామని ఆ చెట్టుకు. ఇదిగో గిరిజా, ఏంటా ఏడుపు? ఇలాంటి ముందు ఎంత చీప్ అవుతుందని చెప్పి. అదే నేను అసలు పట్టించుకోరు. ఒంటరిగా ఉన్నానని తెలిసి ఇలాంటి వాళ్ళంతా. ఏమండే, పోనీ ఒక గంట తర్వాత రమ్మంటారా, లీజర్ గా మాట్లాడుకుందాం. వెళ్ళరా. ఏంటి, నీకు ఎన్నిసార్లు చెప్పాలి? బుద్ధుందా, పశువా, ఎంత తర్వాత కలుతా? అండి అలా అనకండి, ఇది నా జాబ్ అండి. రోజు 10 ఇల్లు సర్వే చేసి రిపోర్ట్ రాయాలి. ఏమండి మీరు వెళ్ళండి, ఏమైనా ఉంటే నేను మేడం గారు చూసుకుంటాం కదా. నేను ప్రయాణ తొందరలో ఉన్నాను, మళ్ళీ కలుద్దాం, వెళ్ళు. అలాగే అండి. ఏమండి ఆఫీస్ కు ఫోన్ చేసుకోవచ్చా? ఫోన్ డెడ్. స్వాతి ముచ్చులా కనపడుతున్నారు, సాఫ్ట్ గా మాట్లాడండి. పక్కొచ్చా ఉంటారు, నడు విరిగిపోద్ది. రండి, ఇంకా రాలేదేంటా అని చూస్తున్నాను. అయ్యో, 2 రోజులకి ఇలా చిక్కిపోయారేంటండి? హోటల్ ఫుడ్ పట్టలేదే. ఒరే ఇది పట్టుకొని చెప్తాను, ఎక్కుతామే సన్నాసి. వైజాగ్ లో వర్క్ పెండింగ్ ఉండిపోయింది, రాత్రి పగలు ఒకటే పని. ట్రైన్ లో వచ్చావా? గోదావరిలో బెత్త దొరకు నిలబడొచ్చానరా. గోదావరి పట్టాలు తప్పి 6 గంటలు లేట్గా వస్తుందని టీవీలో చెప్పారు. వెరీ గుడ్, చెప్పాలి కదా, లేకపోతే నాకెలా తెలుస్తుంది. ఒరే ట్రైన్ పట్టాలు తప్పగానే నాకు పట్టుదల ఎక్కువ కదా. నాకు తెలుసు కదా. కదా, అందుకని పట్టాలు పట్టుకుని వచ్చానరా. అయ్యి బాబు, ఇది ఎత్తుది. పడిపోయిందా? కాదురా, సెల్ ఫోన్. అయ్యయ్యో, పోయిందా? ట్రైన్ లో ఎవరో కొట్టేసుంటారు, వద్దంటున్నా వినకుండా 5 వేలు పోసి పోతే పోయింది. లేవే, మళ్ళీ క్యాంప్ కి వెళ్ళినప్పుడు ఆఫీస్ లో దొరుకుద్ది. బావా, పోయింది ట్రైన్ లో కదా, ఆఫీస్ లో దొరుకుతుంది. అయ్యా, ఏంట్రా సెల్ ఫోన్ నంబర్ నాకు తెలుసు కదా. ఈయన ఫోన్ ఇక్కడ మర్చిపోయి క్యాంప్ వెళ్ళిపోయారే. హలో, మీరు లేడీసా? అవునబ్బాయి, నువ్వెవరు? నా పేరు తమ్ముడు ముఖ్యమంత్రి. ఏంట్రా ఫోన్ కొట్టేసిన అర్థం? లైన్ లో ఉంది. అంత కంగారు దేనికండి, ఎందుకలా ఇదైపోతున్నారు మీరు? మిమ్మల్నే ఇప్పుడు లీలగా గుర్తుకొస్తుంది. ట్రైన్ బాగా రష్ గా ఉందోలే, నా పక్కన లేడీ నిలబడి జబ్బగిరి జేబులో చేయి పెట్టి. ఆడ మనిషి జేబులో చేయి పెడితే మీకు తెలియలేదా? నేను ఫోన్ కోసం అనుకోలేదు. హలో, ఆ ఫోన్ మా బావగారిది. కాదు, మా వారిది. అంత కోపం దేనికండి? సోంబాబు ఏమంటుందిరా? ఫోన్ ఆయనకోరా? నేను మాట్లాడతాను, ఉండండి. హలో 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 హలో, ఎవరు? ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఫోన్ పెట్టి. ఏమండి, ఇందాక నుంచి చూస్తున్నాను, దేనికండి అంత కంగారు? మిమ్మల్ని ఎందుకంటే కంగారు? మొన్న గుడ్ మార్నింగ్ సార్. ఏంటి అంత బిజీగా ఉన్నారు? హలో, గుడ్ మార్నింగ్. ఇంకా గుడ్ మార్నింగ్స్ ఉండవు, అన్ని బ్యాడ్ మార్నింగ్స్. ఈ మేనరిజమ్స్ కూడా ఉండవు. ఎందుకని అడగవే? అడగడు. నువ్వు చెప్తావు కనుక. కొత్త ఆఫీసర్ అదేనయ్యా, పార్వతీశ్వరి గడ్డివా మీద కుక్క కాసేపట్లో ఇక్కడ రాబోతుంది. అంటే రేపటి నుంచి మీ బతుకులు కుక్కలు చెప్పినిస్తారన్నమాట. చెప్పేవాళ్ళేవయ్యా, చిత్తూరు నాయగారు టైం లో డైలాగు. బాబు నీకు జీతం ఎక్కువ, ఖర్చులు తక్కువ, మా ఫ్యామిలీస్ ఎక్కువ. మార్గదర్శిలో చిట్టు పడేసాను, ఇంక ఇన్స్టాల్మెంట్స్ ఎలా కట్టాలో. అది స్థలం కొన్నాను, పురాతులు తీశాను, పిల్లర్స్ లేపాను, స్లాబ్ వేసేలో ఇదిగో ఇదారణం జరిగిపోయింది. నీకు న్యాయం జరగాలంటే ఒకటే మాట, కొంచెం ముందుగా అది నీ సజీవ సమాధి కింద మార్చేయి. చర్చ్ ఫాదర్ ఏంటి మన ఆఫీస్ కొచ్చాడు? ఏదైనా మ్యాటర్ చర్చించడానికేమో. ఏంటి సార్? ఏదో పోగొట్టుకున్న పాపుల్లా ఉన్నారే బిడ్డలు. ఏమి లేదండి, ఓ మోస్ట్ యూస్లెస్ ఫెలో రాకతో మా పైరాబడి పోగొట్టుకున్నాం. నా రాకతోనా? చచ్చ బల్లెటూరు పాపాత్ముడు అని వాడెక్కడ, పవిత్ర అని మీరెక్కడ? స్పీడు కాకినాడ ఇప్పుడే ఫోన్ చేసి వస్తున్నానండి. ఆడి పేసు పోలీస్ కు ఒక కళ్ళద్దాలు పెట్టినట్టు ఉంటుందంట. ఆడంత వరస్ట్ పేలా, స్టూపిడ్ పేలా ఇంకొకటి ఉంటాంటండి. అయితే మన ఆంజనేయులు గారు బెటర్ అంట. రూల్స్ ఇస్తానికి వస్తే తూచా తప్పకుండా పాటిస్తాడంట. అవినీతికి అస్సలు అంగడంట. ఏవిటి రాజు అనే టైపిస్ట్ దగ్గరికి ఎవడో పని మీద వస్తే బాబు ఈ 2 సంవత్సరం పాటు సస్పెండ్ చేస్తాడంట. గోవిందాచార్యని యూడిసి ముక్కుపొడం పీల్చాడని 3 నెలలు సస్పెండ్ చేస్తాడంట. ఒక్కపడికి ముక్కుపొడికి అల్లరి చేస్తే మరి మనం ఆగు.
ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారు నీకు? స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నట్టుంది. చర్చ్ ఫాదర్ గారు గ్రాండ్ ఫాదర్ లా వినేస్తున్నారు. ఇంకేం విషయాలు తెలుసు నీకు? ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఆయన దగ్గర రివాల్వర్ కూడా ఉందంటండి. కోపపోతే పిచ్చుకొని కాల్చాడు, కాల్చి పారేస్తానంటండి. ఇదే మరి అష్టంలో శని ప్రవేశించడం అంటే? కాస్ట్యూమ్ లో జరిగి ప్రవేశించింది. మీరున్నాను బాబా, అది కాదు. కంగారు పడకండి. ఒక్క నెల జీతం మంద కాదనుకుని వాడిని మర్డర్ చేయించేద్దాం. మర్డర్ చేసేయటం? ఆ ప్రభువు నిన్ను రక్షించుగాక. ఫాదర్ ఏంటి మన బాత్రూమ్ లోకి వెళ్తాడు? ఫాదర్ గారు ఆ సీట్ లో కూర్చోకండి. ఆ మెంటల్ గార్డ్ వస్తే పెద్ద పెద్ద నా గురించి అంతా విన్నారుగా. తేడా వస్తే కాల్చి పారేస్తాను, అవినీతికి పాల్పడితే తొక్కి నార తీస్తాను. టైంకి రావాలి, రూల్స్ ప్రకారం పని చేయాలి. నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. కాబట్టి అన్ని సామాన్లు వచ్చినాయి. ఆ రాగిబీద్ ఏమైపోయిందో? ఇదిగో లారీ అబ్బాయి. నన్నా అండి? నిన్ను కాదు బాబు, ఆ లారీ వాడిని. నమస్కారం అండి. సార్ ఉన్నారా? లోపల ఉన్నారు, వెళ్ళమ్మా. థ్యాంక్ యూ. ఇదిగో లారీ అబ్బాయి, నిన్నే. నమస్కారం సార్. పొద్దునే పెట్టావు కదా, ఇలా వచ్చావేంటి? నేను పై పోర్షన్ లో ఉంటాను అండి. పై పోర్షన్ లో ఉంటే పైకి వెళ్ళు. ఏం చేస్తున్నావు? మీకేమన్నా హెల్ప్ చేద్దామని సార్. స్టాఫ్ తోటి పనులు చేయించుకునే నేచర్ కాదురా, నా పనులు నేను చేసుకుంటాను, నీ పని నువ్వు చూసుకోలేదా? సరే సార్. ఈ ఊరు నాకు కొత్త, అద్దిల్లు చూసి పెట్టాను కానీ హెల్ప్ చేసేవు నువ్వు, నీకు చాలా థ్యాంక్స్. వెళ్ళు. అలాగే సార్. వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్ డెవలప్మెంట్ పేరిట వారం వారం అనేక రంగాలలో పైకొచ్చిన వారితో పరిచయ కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. ఈ వారం ఆస్తి అంతస్తులు ఉన్నప్పటికీ స్వయం కృషితో అభివృద్ధి సాధించాలన్న పట్టుదలతో ఓన్లీ ఫ్లవర్ షాప్ నిర్వహిస్తున్న అలకనంద గారితో ఈ వారం పరిచయం మీరు చూస్తారు. హాయ్ అండి. హలో. కరెంటు పోయిందండి. ఎదవ కరెంట్ ఇప్పుడే పోవాలా? ఇది కింద పర్సన్లో ఉంది, మన ఇంట్లో లేదు. ప్రోగ్రామ్ ఉంది, అయిపోయిందో? ఇవాళ బంద్ కదా, మందలా దొరికింది బాబా. లేకలా దొరికిందిరా, 60 x 120 పెట్టుకో అన్నాను. డూప్లికేట్ ఏమో, చూసుకో. టేస్ట్ మీ అక్క చూసిందిరా. ఓకే. ఏదో కరెంట్, ఏదో కరెంట్ అని. ఇదే కాళ్ళు దాసు. ఏంటండి అలా తినేసో? అది మామూలు చెంబు కూడా కాదు. తెలుసులేవా? మర చెంబు కాదు, మందు చెంబు. హలో, అక్కడ కాదు, ఇక్కడ. ఇదిగా నా లక్ష్మి గారు, మీకు కూడా. ఆంజనేయ గారు, మంచి హుషారుగా ఉన్నావు, ఏంటో విశేషం? మనసు కొంచెం డిస్టర్బ్ అయింది. డిస్టర్బ్ అయితే స్వీట్లు పంచి పెట్టేమిటి, చిత్రంగా ఉంది. కొంచెం డీటెయిల్ గా చెప్పాయి అక్కడిదేశం. రాత్రి టీవీలో ఒక అమ్మాయి కనిపించిందండి, మెరుపు తీగలు అలా కనిపించి ఇలా మాయమైంది. కానీ ఆ రూపమే మళ్ళీ మళ్ళీ గుర్తొస్తుంది, మర్చిపోలేకపోతున్నాను. టీవీలో ప్రోగ్రాములు అంచగా మనస్పాటు చేసుకున్న వాళ్ళని చూసాం, గానీ నీలాగా ఆడవాళ్ళని చూసి ఇలా అల్లరి చేసేవాళ్ళని చూడలేదు కాళిదాసు. నాకు ఆశ్చర్యంగానే ఉంది, ఏ అమ్మాయిని చూసినా రాని ఫీలింగ్ ఒక క్షణంలో అమ్మాయిని చూసినప్పుడు వచ్చిందండి. బాబు కాళిదాసు, నీ టీవీ సుందరికి శాటిలైట్ ద్వారా సందేశం పంపిందు కానీ గానీ మన కొత్తగా వచ్చిన ఆఫీసర్ లేడు, వాడిని లొంగ తీసుకోవడానికి మేమంతా కలిసి ప్లాన్ వేసాం. కరెక్ట్, నేను సైతం జీతాలు తీసుకున్నాం కదా, రూల్ ప్రకారం పనిచేయమంటున్నాడు. తప్పండి, తప్పండి, ప్లీజ్ నన్ను వదిలేండి. ఇలాంటి నాకు ఇష్టం ఉండదు. ఇది నాకు ఇష్టం ఉండదు. షుగర్ చేయగా అడుక్కోలేదని వచ్చేస్తున్నాడు. గుడ్ మార్నింగ్ సార్. ఏంట్రా టేబుల్స్ క్లీన్ చేసావా? చేశానండి.
ఏంట్రా ఇది, మనసు పెట్టి తుడిచావా? గొడ్డ పెట్టి తుడిచానండి. నవ్వేరంటే నాలుగుల మీద కాల్చేస్తాను. వాడికి అసలు కామెడీ అంటే పడదు. అడుగడుగున అవినీతి పేరుకుపోయింది. ఈ 100 నోట్ ఎవరిది? తెలియదండి. ఇక్కడికి ఎందుకు వచ్చింది? తెలియదండి. ఎలా వచ్చింది? తెలియదండి. ఎవరు పెట్టారు? తెలియదండి. పోయి తెలుసుకో. అలాగేనండి. యూస్లెస్ ఫెలం. సార్ సార్ సార్, దీని మీద సంతకం కావాలండి. పెట్టి ఇక్కడ. ఏంటివి? 500 రూపాయల నోట్లండి. ఇక్కడికి ఎలా వచ్చినాయి? తెలియదండి. ఎందుకు వచ్చినాయి? తెలియదండి. వెళ్ళి తెలుసుకో. ఏంటి 500 రూపాయల నోట్? నీకు జేబుందా? ఉందండి. పర్స్ ఉందా? ఉందండి. మరి నీ డబ్బులు నీ జేబులోనో పర్సులోనో పెట్టుకోకుండా వీపుకి ఎందుకు అందించుకున్నావు? నా వీపుకి నేను ఎందుకు అందించుకుంటాను సార్? అయితే ఎవరిది? నాకు తెలియదండి. మరి ఇక్కడికి ఎలా వచ్చింది? కనుక్కొస్తాను. కనుక్కోపో. ఏంటి కరెన్సీ? ఎవరు ఈ డబ్బులు? ఎవరికోసం? ఆఫీస్ లో ప్రతి ఒక్కరిని కనుక్కున్నానండి. ఈ డబ్బులతో ఎవరికి సంబంధం లేదు. వెళ్తాను సార్. పెట్టుకున్నావు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ సంతకం కావాలి. ఏంటి ఉక్కు పోస్తుంది? కరెంటు పోయినట్టుంది. ఏంటిది? బాగా ఉక్కు పోస్తుంది. బయట కూడా ఏసీ చేస్తే చాలా బాగుంటుంది. కాళ్ళు దగ్గర పెట్టుకో. చీచీ, సినిమాకి వచ్చిన రోజే రావడంతో బుద్ధి తొక్కుపని ఇంకోట్లేదయ్యా. నువ్వే తీసుకొచ్చావు. అవును, ఏదో చదువు కోసం మీ అబ్బాయిని చెన్నై పంపించావట? అది పూర్తి చేసుకుని మొన్నే ఊళ్ళోకి దిగాడయ్యా. చదువు సంధ్యలు ఏమైనా అభినయం అంటావా? చదువు సంగతి ఏమో గాని సంధ్యాని అమ్మాయిని వెంట పెట్టుకుని రైలు దిగాడు. ఆట గుర్తొచ్చింది, మా అబ్బాయితో ఒకసారి మాట్లాడాలయ్యా. నీ దగ్గర సెల్ ఉంటేస్తావా? థ్యాంక్స్. మా ఇంటికి ఒకసారి ఫోన్ చేసుకోవాలి. నీ దగ్గర సెల్ ఉంటేస్తావా బాబు? వాడుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, ఎలా ఉంది మన కొత్త కొడలు? జనం మన అబ్బాయిని చిత్త కొట్టేసిందా? కొత్త కాపురం కదా, చదువుకోవాలి. ఏమండి, నేను వెళ్ళాను. నా సెల్లు ఇవ్వండి. ఆగవయ్యా, వెళ్ళికి ముందే మా కొడలు కడిపోయిందిట. ఆటోలో వెళ్తున్న మనిషి గిరిజలా ఉంది. గిరిజా, గిరిజా, ఎవరో పిలుస్తున్నారు, వెనక్కి తిప్పు. ఎవరండి మీరు? నన్ను పిలుస్తున్నారు. గిరి, నువ్వు? నువ్వు అనంత? గిరిజా, ఎన్నేళ్ళైందే మనం కలుసుకుని? చాలా ఏళ్ళైంది. ఇదే మా ఇల్లు. పద పద. ఆగండి. ఆంటీ బలేగుంది. మీ ఫ్రెండా? వీడెవడే? మా తమ్ముడు. మా వారిది క్యాంపుల్కి వెళ్లే ఉద్యోగం. తోడుగా ఉంటాడు కదా అని వీడిని తెచ్చి పెట్టుకున్నాను. నా ఫ్రెండ్ రా. గిరిజా, గిరిజా అని నీకు సుత్తి కొడుతూ ఉంటానే, ఆ గిరిజా ఈవిడే. ఓహో, సుత్తి గిరిజా. ఇల్లు చాలా బాగుంది అనంత. మీ సొంతమా? ఆహా, లేదే, అద్దిల్లే. మా వారికి ఇల్లు కొందామన్న ధ్యాస లేదు. మా వారు అంతేనే, ఎప్పుడు టూర్లో ఆఫీస్ పనిని. మీ వారిది టూర్లు ఉద్యోగమేనా? ఇద్దరికి ఒకే రకమైన భర్తలు దొరికారన్నమాట. కాఫీ తీసుకొస్తాను. ఓకే అంకుల్ మందు కొడతారని మా బావైతే తగ్గొట్టేస్తాడు. మా వారు రోజుకి 2 పెగ్గలు తీసుకుంటారు. మా బావైతే ఎన్ని పెగ్గలు తాగుతాడో లెక్కే లేదు. ఏంట్రా, ఆంటీని విసిగిస్తున్నావా? కాఫీ తీసుకోవే. అవునే, ఇంతకీ మీ వారిది ఏ ఉద్యోగం? బావగారు ఉద్యోగమే అక్క. నేను ఒకటి కనిపెట్టాను అక్క. ఏంట్రా? బావగారు క్యాంప్ కెళ్తారు, అంకులు క్యాంప్ కెళ్తారు. బావ మందు కొడతారు, అంకులు మందు కొడతారు. కాబట్టి కాబట్టి అంకులు బావా ఒక్కరే. సరేలే, మా ఆయన కర్నూలు క్యాంప్కి వెళ్ళారు, ఆరింటికి వస్తా అన్నారు, టైం అయిందే.
ఇన్నేళ్లుగా ఒకే ఊళ్ళో ఉంటూ కూడా తెలుసుకోలేకపోయాం. ఫోన్ చేస్తూ ఉండు, ఈసారి మీ వారితో తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాను. మర్చిపోతే నా మీద ఒట్టే గిరిజా. అలాగేనే, బాయ్. నువ్వు పోనే. బాబు, ఏంటి ఆ ఇల్లు? ఆవిడెవరు తెలుసా? గిరిజని మక్క ఫ్రెండ్. ఆవిడ మీ బావగారిని కలిసిందా? ఎవరు నువ్వు? గురునాథం అని మీ బావగారికి బాగా కావాల్సిన వాడిని, లోటుపాటు తెలిసిన వాడిని. అవును, సెల్ ఫోన్ దొరికిందా? ఈ మ్యాటర్ నీకెలా తెలుసు? ఆ ఫ్లాష్ బ్యాక్ గురించి ఇప్పుడు ఎందుకులే, కానీ సెల్ ఫోన్ దొరికిందో లేదో చెప్పు. లేదు. ఎప్పుడు ఫోన్ చేసినా ఓ లేడీ ఎత్తుతుంది. రాంగ్ నంబర్ అని ఒకసారి, ఈ ఫోన్ మావారిదని ఒకసారి అంటుంది. వెరీ బ్యాడ్ లేడీ. రాంగ్ కనెక్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. నువ్వా? నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏ చెప్పాలా? ఎందుకు వచ్చావంటే చెప్పాలంటే లాంబిడికి. లే చవకండి, చాలా విషయాలు తెలుసుకున్నాను. తెలుసుకున్న అన్ని కక్కేసాను అనుకోండి, మీ బతుకు. మా క్లాస్మేట్ వచ్చి వెళ్ళిందండి, ఈ ఊళ్ళోనే ఉంటుందంట. మీరు కాస్త ముందు వచ్చి ఉంటే. కొంప కొల్లేరా ఉండేది. అంటీ మొగుడు అచ్చినిలా ఏదో పని చేస్తాడట. ఏదో పనుల అదేనండి స్టోరీలో స్ట్రాంగ్ పాయింట్. నువ్వు చాలా ఓవర్ అవుతున్నావు, పరిణామాలు ఇంకా దారుణంగా ఉంటాయి. ఇంటి ఓనర్ గా కమాండ్ చేస్తాను, గెట్ అవుట్. నేను అరవగలనండి, నాకు నోరుంది. వద్దు. శాంతిని కోరుకునే రెండు శత్రు దేశాల మధ్య సమస్యని అంతగా పెంచదలుచుకోండి. ఏం జరిగింది? ఏం జరిగిందంటే నన్ను లాగిపెట్టి గోప మీద గుయ్యమడేలా కొట్టారు. ఎందుకు కొట్టారు? ఎక్కడ కొట్టారు? ఎప్పుడు కొట్టారో చెప్పండి. ఇవన్నీ వాళ్ళు అడిగితే వాళ్ళు ఏం చెప్తారా? కరెక్ట్. మనం అలా మేడం మీదకి ఓపెన్ గా మాడుకుందాం. సరిపోయింది, లేకపోతే నీ వాగుడు కొంపలు అంటూ. ఎక్కడ తీసుకొచ్చావండి మనిషిని? ఆ తర్వాత చెప్తాను గానీ ఎప్పుడు లేని ఇదేటి? ఇవాళ నా లైఫ్ లో బ్లాక్ డే కొండలు. ఆ ఐమాక్స్ థియేటర్ దగ్గర ఆ మీసాలో ఉన్న సెల్ ఫోన్ అడగపోయింది. అది సెల్ ఫోన్ ప్రాబ్లం. చెప్పు. ఆ అమ్మాయితో మాట్లాడుండేవాడిని. మందేస్తావా? సోడా పోస్తాను. నాకు ఎసిడిటీ ప్రాబ్లం అండి, సోడా వేసుకోను. ఏంట్రా ఇది? డ్రింకు. ఒరే, ఇందాక నుంచి చూస్తున్నాను, కిందేటి బ్లాక్ మెయిలింగ్ టైప్ లో మాట్లాడా? ఎంతేటి బ్లాక్ మెయిలింగ్? ఒక రేట్ అనేది ఉండదండి, అది మన ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ బట్టి ఉంటదండి. ఇదిగో ఏటీఎం సెంటర్ లాంటి వారు కార్డ్ ఇచ్చారు, ఇక క్యాష్ డ్రా చేసుకోవడం వెరీ ఈజీ. లాగ్ ఇచ్చేస్తాను కదా. నువ్వు వెళ్ళవా బాబు? వందరా నీకు? ఎప్పుడైనా ప్రేమించావా కొండలరావు? చాలావాయి బాబు, ఉన్నవాడితోనే చేస్తున్నాను. ప్రేమ కూడా ఒక మొత్త పదార్థం లాంటిది, చాలా గమ్మత్తుగా ఉంటుంది. అంటే నువ్వు మాట్లాడేది ఆ టీవీ సుందరం గురించి ఏంటి? రోజు మనం ఎంతో మంది ఆడవాళ్ళకి కలుస్తుంటాం, మాట్లాడుతుంటాం, ఏ ఫీలింగ్ ఉండదు. కానీ హృదయాన్ని తాకి ఒకే ఒక స్త్రీ అలా మెరుపు తీగలా కనిపించి ఇలా మాయమవుతుంది. అంతే, మగాడ అవుట్. తిండి ఉండదు, నిద్ర ఉండదు, అవి ఆలోచనలు. అదే దాస కాళిదాసు, ప్రేమకు బలం ఉందయ్యా. నువ్వింతగా అమ్మాయిని ఇష్టపడుతున్నావు కాబట్టి ఆ టీవీ సుందరం తప్పకుండా నీకు దక్కుద్ది. నాకు మా ఆవిడ గొడవ అయినప్పుడు మా దొడ్లో ఉన్న బావిని చెక్కతో మూసేస్తాను. మీ ఆవిడ అలిగి నూతులో దూకేస్తామని భయం? అదయ్య బాబు, నన్ను దోసేస్తుందని భయం. వరం స్వరం నిరంతరం మోగనీతీయగా, తలపుల క్షణ క్షణం నిరీక్షణం సాగని హాయిగా, పెడముల గులాబీ ఇచ్చుకోన బదులుగా కులాసా పుచ్చుకోన, చెనిమికి నమస్తే నీస్తమా. వందనం వలపు వందనం కులుగు కుందనం చందనం, బంధనం బిగిసే బంధనం సొగసు ఇంధనం నందనం. తొలకరి కలి ఇలా ఫలించగా ఎందుకి తొందర, సొగసరి సితారలు సుతారమే అందుకు ముందర.
వేసవిలో చల్లగా పూసులనే చల్లగా కన్నుల సిరి వెన్నెల కురిసేనా తలుపులలో తీయగా తలుపులనే తీయగా గుండెలో చలి ఎండలే కాసేనా మేఘమాలికల పైన ఇలకు వచ్చని మైనా కాగితం మనసు కాగితం అడిగి తీయని సంతకం జీవితం పలికి స్వాగతం బతుకు ప్రేమకి అంకితం తొలకరి కలి ఇలా ఫలించగా ఎందుకి తందరా బలపుల వరం స్వరం నిరంతరం మోగని తీయగా శ్వాసగా నీవుసే ధ్యాసగా నీడగా నీ తోడుగా బతికేనా నీ చూపే ప్రాణమై నీ నవ్వే గానమై నిన్ను నీ అణువణువున వెతికేనా గుండె గొంతులో పలికే ఎండ వెన్నెలే చిలికే జాజి పూలలో తుణికి తొలి మోజు సన్నగా వణికి జీవనం ప్రణయ భావనం మనకు మధువనం యౌవనం ఈ క్షణం చలియ వీక్షణం అడిగ చుంబనం గుంబనం బలపుల వరం స్వరం నిరంతరం మోగని తీయగా తలపుల క్షణ క్షణం నిరీక్షణం సాగని హాయిగా పెదవుల గులాబీ ఇచ్చుకోన బదులుగా గులాసా పుచ్చుకోన చెలిమికి నమస్తే నీ వందనం వలపు వందనం కులుకు కుందనం చందనం బంధనం బిగిసే బంధనం సొగసు ఇంధనం వందనం తొలకరి కలి ఇలా ఫలించగా ఎందుకి తొందరా సొగసరి సితారలో సుతారమే అందుకో ముందరా అవతల టైం అయిపోతుంది ఎక్కడై పెద్ద మనిషి అమ్మయ్య వచ్చాడు మహాప్రభు ముహూర్త సమయం మించిపోతోంది అందరూ ఏమీ పట్టనట్టు తలో వైపున కూర్చున్నారు ఏదో అర్జెంటుగా మూడు ముళ్ళు వేయించాలంటే సరే అన్నాను గాని ఇలా సాంబార్ పొట్లాల కోసం వరద బాధితులు వెయిటింగ్ టైప్ లో వెయిటింగ్ చేయటం నా వల్ల కాదు అయ్యా అవతల నాకు వేరే కార్యక్రమం ఉంది పంతులు గారు వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు వీళ్ళ ఫాదర్ ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే కలిసి చచ్చిపోవాలనుకున్నారు అవునా అవును సార్ మహాప్రభో మీ పిచ్చి గాని లవర్స్ మ్యారేజీకి ఫాదర్స్ రావడం అనేది వర్షాకాలంలో వర్షం రావడం అంత అరుదు పంతులు గారు మీకు పెళ్లి మంత్రం మాత్రమే తెలుసు నాకు పామ మంత్రం తేలు మంత్రం లాగా మనిషి మంత్రం కూడా తెలుసు ఇదిగోండి ఈయన ఫాదర్ ఒప్పించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి మీరు కార్యక్రమం మొదలెట్టండి అలాగేనండి అయ్యా సర్వ మంగళ మాంగళ్య శివే సర్వార్థ వచ్చేస్తున్నాడే అంత రెడీనా అయ్యా పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నాడు ఉక్కిరి బిక్కిరి చేసేయాలి ఆ దెబ్బతో తనయుడు పెళ్లికి తతాస్తూ ఉంటాడు అవునండి అయ్యాండి ఏమిటి ఇదంతా ఎవరు మీరు మీ బిడ్డ లాంటి వాళ్ళం కాదనకండి తండ్రి జాతికే తలమానికం లాంటి వాళ్ళు పిలువగానే వచ్చి తండ్రి తండ్రి ప్రేమ ఎంత గొప్పదో రుజువు చేశారు నేనా రుజువు చేశానా ఏమిటి మీరు అనేది మీకు కోపం లేదుగా ఇలా దండయాత్రలు చేస్తుంటే కోపం ఉండదా ఏంటి ఉంటుందిలే అయినా కొడుకు భవిష్యత్తు కోసం కోపాన్ని మింగేసి ఇక్కడికి వచ్చారు మహానుభావులు నేనేంటి కోపాన్ని మింగడం ఏంటి అసలు ఇప్పుడు నేను ఏం చేయాలి ఏం చేయాల్సిన అవసరం లేదు తథాస్తు అనాలి అంతే తప్పదు అనాలి నా సొమ్మేం పోయింది అంటాను తథాస్తు 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 అది నేనే చెక్కలు అనుకుంటే నాకనే చెక్కల బ్యాష్ దొరికింది ముహూర్తం టైం అయింది అక్షంతలు వేసి బిడ్డను ఆశీర్వదించండి ఓహో అదే సంగతి ఇప్పుడు అర్థమైంది మీ అబ్బాయి మ్యారేజ్ ఈ ముఖం ముందే చెప్పచ్చు కదయ్యా అలా అనకండి పిల్లలు బాగుండాలనే కదా మనం కోరుకునేది మీ కొడుకు మీకోసం పెళ్లి పిట్ల మీద వెయిట్ చేస్తున్నాడు నా కొడుకు నా కోసం వెయిట్ చేయడం ఏంటండి మా అబ్బాయి ఆల్రెడీ మ్యారీడు ఇద్దరు బిడ్డలు తండ్రి మా కోడలు మళ్ళీ క్యారీయింగ్ అంటే ఈ పెళ్లి కొడుకు తండ్రి మీరు కదా చిచ్చి నేను కొబ్బరి చెప్పుల వ్యాపారిని గుళ్ళో పూజారి కోసం వచ్చా ఎరా వాడు ఫాదర్ రాలేదంటారా వచ్చాడు
ఇదిగో ఇక్కడ తెచ్చాడు. శవాలు గుళ్ళోకి రాకూడదు. మా మాట అంటే సిగ్గులేదురా, కష్టపడి కని పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తానంటే చెప్ప పెట్టుకుంటా వచ్చి పెళ్లి చేసుకుంటావా? ఎమోషన్ కాకండి బ్రదర్. ఏం తీసుకుంటారు? ఆ మూడు ముళ్ళు పడగానే మూడు గుక్కలు విషం తీసుకుంటా. మీరెందుకు నాన్నగారు చావడం? ఆ విషయం నాకివ్వండి. మీరెందుకండి తాగటం? ఆ విషయం నాకివ్వండి. అసలు ఇలాంటి పెళ్లి ఒప్పుకున్నందుకు ఆ విషయం ఏదో నేను తాగిస్తాను. ఈడే కరెక్ట్. రే నోడు, చావటానికి విషయం అక్కర్లేదు. ఇక్కడ ఏ ఎత్తు మీద నుంచైనా దూకి నేను చావగలను. నేను చచ్చిపోతాను అంతే, నన్ను ఎవరు ఆపలేరు. దూకేస్తానంతే. హలో ఆగవయ్య. నేను ఆగను. వాడి మీద 10 లక్షలు ఖర్చు పెట్టా, కనీసం 25 లక్షలు కట్టడం వస్తుంది అనుకున్నా. పెళ్లి చేసుకుంటున్నాడు, ఇంకా నేను అడుగుతా. నేను దూకేస్తా, నేను దూకేస్తా, నన్ను ఎవరు ఆపకండి. ఆగో, నా చెప్తా. ఏమండే, ఈ పెళ్లి ఒప్పుకోవాలంటే మీకేం కావాలి? డబ్బా మీరు ఇస్తారా? ఎస్. 25 లక్షలు కావాలి. ఓకే డన్. కానీ కొన్ని కండిషన్స్లు ఉన్నాయి. సంతకం పెట్టాలి. ఎన్ని సంతకాలు పెట్టడానికి నేను రెడీ. ఫోటో కావాలి. ఒక్క ఫోటో ఏం కర్మయ్యా, వీడియో తీసుకోండి ఏకంగా. మీ బాబు పెళ్లికి ఒప్పుకోవాలి. ఎన్ని పెళ్లిళ్ళకైనా ఒప్పుకుంటా నేను. పెళ్లి చాలు. పంతులు గారు ఇక్కడ రండి. పిలిచారా? మూడు ముళ్ళు వేయించండి. అలాగేనండి. అది దరిద్ర గుట్ట ఆఫీసు ఎంత దర్దీగా ఎంత దారుణంగా తయారైంది. సార్ వెతికావా? ఎంత దొరికింది? బాత్రూమ్ లో స్టోర్ రూమ్ లో అన్ని చోట్ల ఎత్తుకనండి. ఒక్క రూపాయి కూడా దొరకలేదండి. దొరకదు మీకు. ఎందుకు దొరుకుతుంది? పొద్దున్నే వచ్చి వెతికేస్తుంది, మీరు అందరూ పనిచేసుకున్నారు, ఇంకెక్కడ దొరుకుతుంది? ఏంట్రా ఏంటి చిత్తుకు అవుతారా? ఎక్కడ దొరికినాయి? ఎక్కడ దొరకలేదు. నా డబ్బులు అండి. నీ డబ్బులా? నీ జేబులో నాకు దొరికినాయి కాబట్టి నా డబ్బులు. సార్ 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 నా డబ్బులు సార్. ఏంట్రా ఏదో ఒక మీరా ప్యూన్ అనుకున్నా. రై నిద్రపోయే వాళ్ళకి ఎంత ఇబ్బంది. సార్ పిల్లలు ఫీజుల కోసం డబ్బులు దాచుకుంటే తీసేసుకున్నారండి. ఏంటా ఏంటి ఫైల్? ఏంటి పాత్రిక కార్డ్స్ అమ్మడానికి టెండర్ కాల్ చేస్తున్నాం సార్. చూస్తే బెంకీలు తలుపులు అన్ని అమ్మేయండి. ఇదిగో ఈ పాయింట్ క్లారిఫికేషన్ అక్కడ ఇచ్చాం. లాస్ట్ లో ఇచ్చాను సార్. వెరీ గుడ్. అబ్బో ఇక్కడ ఇచ్చామన్నమాట. అక్కడ ఇచ్చాను. ముందే ఇచ్చి ఉంటే ఇంత టెన్షన్ ఉండపోను కదా. సార్ డబ్బులు సార్ ఇచ్చేయండి సార్. ఓ పని చేద్దాం, గాల్లోకి ఎగరేస్తా. దొరికినోడికి దొరికినంత. ఏంటా గోళ? లోపల ఆడికి ఏదో దొరుకుంటుంది. డబ్బు పిచ్చి బాగా పెరిగిపోయింది. మొత్తానికి భలే మాస్టర్ ప్లాన్ వేసేవయ్య కొండలరావు. ఈజీ మనీ కలవాటు పడ్డ మన ఆఫీసర్ గారు టేబుల్స్ ఫైల్స్ తెగ తడివేస్తున్నాడు. టేబుల్స్ ఫైల్స్ తడివితే పర్వాలేదయ్యా. మొన్న మధ్యాహ్నం లంచ్ టైమ్ లో మన టైపిస్ట్ శారద ఒళ్ళంతా తడివేశాడు. ఆ అమ్మాయి ఎంత ఫీల్ అయిందో తెలుసా? అవును, బోతద్దంతా చూశాను. చూసావా? నువ్వు అలాంటి సీన్ చూడడం వల్లే నీకు సైడ్ బాబిరిపోయి. మన ఆఫీసర్ కి డబ్బులు సప్లై చేయలేక చచ్చిపోతున్నావు. ఎప్పుడు కట్ చేస్తావు? అదా అది ఇంకో 2 రోజుల్లో మనీ రావటం కట్ అవుద్ది. అప్పుడు వాడు మన రూట్కి వస్తాడు. టైం ఎంత? ఆంజనేయులు కాళిదాస్ ఇంకా రాలేదేంటి? ఇంతాక ఫోన్ చేస్తే మీరు వెళ్ళి స్టార్ట్ చేయండి, నేను వచ్చి జాయిన్ అవుతా అన్నాడు. ఈ మధ్య ప్రేమలో పట్టాడయ్యా, పగలు రాత్రి అదే టాపిక్. ప్రేమ సుందరి స్వప్న సుందరి అని బ్రెయిన్ తినేస్తున్నాడయ్యా. మా ఇల్లు పక్కన ఆడడం వల్ల నన్ను మరీ తినేస్తున్నాడు. కానీ ఇప్పుడు కాళిదాస్ రాకపోతే మన పొజిషన్ ఏంటి? ఏముంది, తలో కాస్త వేసుకుంటే సరిపోద్ది. తలో కాస్త వేసుకున్నావు సరే, మరి బిల్లు మాట? తలో కాస్త వేసుకోవడం అంటుంది బిల్లు గురించే. వస్తాడు రాడు నేను ఫోన్ చేసి కనుక్కుంటా. నేను కనుక్కుంటా ఆ వాయిద్యాలు ఏంటో, ఆ రాగం ఏంటో కూడా కనుక. అలాగే హలో 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 ఎక్స్క్యూజ్ మీ. ఎస్ సార్. బాగా వాయిస్తున్నారు. థ్యాంక్ యూ సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. అవును, ఇలా వాయిస్తున్నందుకు బిల్లులో ఎక్కువ ఛార్జ్ ఏమైనా చేస్తారా? సార్ ఫ్రీ సర్వీస్, ఫ్రీగా వాయిస్తాం. ఆపడానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తాం. కెన్ ఐ స్టాప్? నో స్టాప్ ప్లీజ్. కాళిదాస్ గారు రావటం లేదు, ఎక్కడ ఇరుక్కుపోయాడంట, సారీ అన్నాడు. బిల్లు కడతాడు కదా, తెగ తాగేసాం. మనల్ని ఫోర్స్ చేశాడు. అవకాశం వచ్చినప్పుడు మనం చేద్దాం ఫూల్ ని. అవకాశం ఎప్పుడో రావడం ఏంటి? తెల్లారితి April 1 ఆల్ ఫూల్స్ డే మీ ఇద్దరితో సహా. ఆహా, రేపు పొద్దుట ఆ అమ్మాయి పంపించినట్టు ఫ్లవర్స్ పంపించి 1 April చేద్దాం. నేనే గుర్తుపట్టావా? హే స్వప్న, ఎన్నేళ్ళైంది నిన్ను చూసి. హౌ ఆర్ యు? ఏం చేస్తున్నావు అసలు? నా స్టోరీ తర్వాత విందువు గాని, ఈ షాప్ ఎవరిదే? నా షాపే. అందోన కోటీశ్వరుడి కూతురివి. హాయిగా ఏసీ రూమ్ లో కూర్చొని ఎంజాయ్ చేయక ఎందుకొచ్చిన అవస్థ ఇది? లుక్, మనం చేసే ప్రతి పని డబ్బు కోసమే కాదు, సొసైటీలో బతకాలన్నా మనుషుల్ని మేనేజ్ చేయాలన్నా అనుభవం చాలా ముఖ్యం. అర్థమైందా? మా పేరెంట్స్ కూడా నీలాగే అంటూ ఉంటారు,
నేనేం చెప్తాను తెలుసా? మన కళ్ళతో మనం చూసినట్టుగా మన కాళ్ళ మీద మనం నిలబడాలి. సర్లేవే, ఇవన్నీ తాపోలతో నేను మాట్లాడాడు, మధ్యలో దూరకండి. కస్టమర్స్ వచ్చారు స్వప్న, నువ్వు వెళ్ళి కాసేపు అలా కూర్చో. ఎస్ ప్లీజ్. ఈ వేళ మా ఫ్రెండ్ కాళిదాస్ పుట్టినరోజు అండి. ఓకే, గ్రీటింగ్ ప్లస్ బొకే పంపించాలి. ఓకే, పంపించాల్సింది ఏ ప్లేస్ కి? యూరే, కానీ అతనికి తెలియకుండా ఉండాలి. ప్రీరాలు పంపినట్టు మీరు పంపించారు. మా వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. మా ఫ్రెండ్ కి ప్రస్తుతం ఊళ్ళో లేని ఎవరు పంపించినట్టు మీరు డెలివరీ చేయాలి. ఇంతకన్నా డీటెయిల్స్ అడగండి, ఒకవేళ అడిగినా మేము చెప్పలేమండి. నో ప్రాబ్లం, మీ ఫ్రెండ్ కి తన గ్రీటింగ్స్ 1 అవర్ లో చేరిపోతాయి. చాలా థాంక్స్ అండి. ఈ లెటర్ బొకేలో పెట్టి తీసుకెళ్ళి మా తరఫున కూడా మీరే ఐ లవ్ యూ చెప్పాలి. అది ప్లీజ్. ఓకే, జనరల్ గా నేను వెళ్ళను, కానీ షాప్ లో ఎవరు లేరు కాబట్టి నేనే వెళ్ళి చూస్తాను. మేము ఈ పార్సల్లో దిగినప్పటి నుంచి కలుసుకుని మాట్లాడే అవకాశమే దొరకడం లేదు. ఏ రోజుకి ఆ రోజు అనుకోవడం, తీరిక దొరకపోవడం. నా పరిస్థితి అంతేనండి. తెల్లవారితే పనులు, మా తమ్ముడు సోంబాబు గారికి ట్యూషన్ చెప్పడం, వారికి ఆఫీస్ టైం కి వంట చేయడం. అయ్యో, వాడు బట్టలు ఇప్పేస్తున్నారండి. దొరుకుతుందేమోనని ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి ఇదే వరుస. ఏమండి, కొండలరావు భార్య మీకు తెలుసుగా? బాగా తెలుసు, వీడు కూడా బాగా తెలుసు. వీడంతా వెతికాను, ఏం దొరకలేదు. ఎందుకు రా లోపల? నిప్పు లాంటి మనిషి ఎలా అయిపోయారో చూడు. మీ వారికి విశ్వాసం చాలా ఎక్కువ అంట, మా వారు చెప్పారు. అవునమ్మా, కాకినాడ పక్కన యానంలో పెద్ద సన్మానం చేశారు. అందరూ ఆయన గురించి మాట్లాడుతూ ఉంటే నేను ఎంతో గర్వపడ్డాను. వచ్చే జన్మలో కూడా ఈయనే భర్తగా పొందాలని సౌభాగ్యవ్రతం చేసుకున్నాను. సౌభాగ్యవ్రతమా? నీకు తెలీదా, ఆడదానికి భర్తే కదా సౌభాగ్యం. ఈ జన్మలో మంచి మొగుడు వస్తే వచ్చే జన్మలో కూడా ఇదే భర్తను శాంక్షన్ చేయమని ఆ దేవుడికి మొరపెట్టుకోవడం అన్నమాట. దీనికి సౌభాగ్యవ్రతం అనే పుస్తకం కూడా ఉంది, తీసుకెళ్లి కష్టపడి చదువుకుని నిష్ఠగా చేసుకోవాలి. ఏమండి, ఆ టేబుల్ మీద పుస్తకం ఉంది, సౌభాగ్యవ్రతం పుస్తకం. ఇలా గిరాటండి. టేబుల్ ఎక్కడ ఉంది? ఆ పుస్తకాల కింద ఉంది, వెళ్ళండి. సరే, ఇదిగోనమ్మా. చాలా థ్యాంక్స్ అండి, వస్తాను. నా బట్టలన్నీ లాక్కొని ఈ టోపీ పంపించాడు పెదవా. నీ దగ్గర ఏమైనా లాక్కున్నాడు అక్క? నా దగ్గర లాక్కోడు వెంట్రా, అసలు నీకేమైనా బుద్ధుందా? పద దున్నపోతులాగా. మీ ఆఫీసర్ గారి భార్య? అవునండి. ఆయనేంటి సోఫాల కింద మంచాల కింద దూరి తెగ వెతుక్కుంటున్నారు? మెంట్లా? సెంటిమెంట్ లో వెతుక్కుంటే బాగా వర్కౌట్ అవుతుందని ఇంట్లో కూడా మొదలెట్టుంటాడు. ఇదేంటిది? ఆ వసంత్ గారు ఇచ్చారండి. ఈ వ్రతం గాని చేసుకుంటే వచ్చే జన్మలో కూడా మీరే భర్తగా వస్తారట. ఆవిడక నాకు వచ్చే జన్మలో కూడా ఈ బావా చూసి చూసి నాకే బోర్ కొడుతుంది. నీకెందుకు కొట్టాలి? వద్దకిని మార్చేయి బావా. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నారు? ఆగండి. అక్క, నేను బావా కలిసి గిరిజాంటి ఇంటికి వెళ్ళి మీ మ్యాచ్ క్యాసెట్ ఇచ్చామా? రే బండ్రామూర్తి, మా బావ ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పాడా? నా తెలుదా? అంత బరువు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి ఇక్కడ? కాళిదాస్ గారు ఇల్లు ఎక్కడండి? పై పోర్షన్ లో ఉంటారండి. థ్యాంక్స్ అండి. హలో మిస్టర్ కాళిదాస్, ఓన్లీ ఫ్లవర్స్ ఫ్రమ్ యువర్ బిలవ్. అయ్యో, ఏమండి ఏమండి, ఐఎమ్ సారీ అండి, ఎక్సైట్మెంట్ లో నన్ను మర్చిపోయాను. అలా కూర్చోండి. ఏమండి, ఎంత ఆనందంగా ఉంది. ఓ గాడ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా జరుగుతుందని కల్లో కూడా అనుకోలేదండి. మీరేమీ అనుకోకపోతే ఈ ఆనందాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనుంది. ఒక్క నిమిషం ఆగండి. ఇదిగో బండరామూర్తి గారు, వసంత్ గారు. ఏంటి కాళిదాసు పిచ్చి పెట్టినట్టు? కొండరావు గారు, వసంత్ గారు, నా కళ్ళెస్ అయింది, నా డ్రీమ్ గర్ల్ వచ్చేసింది. రండి, లైట్ గా కదండి, చాలా స్ట్రాంగ్ గా ఉంది. కావాలంటే నిరూపించుకోమంటారా? ఇదేంటి? అక్కర్లేదు, అర్థమైంది. పోలీస్ కంప్లైంట్. ఆవిడ వెళ్ళిపోతుంది, కొంచెం ఆగమని చెప్పండి. అంటాను గానీ ఎవరా మనిషి? అదేనండి, ఫ్లవర్ బొకే ఇచ్చింది, ఐ లవ్ ఏం చెప్పింది. అమ్మాయినండి. అదే అసలు విషయం, లవర్ కి ఫ్లవర్ బొకే ఇచ్చింది, దానికి న్యూస్ లెటర్ చదవమంటావా? మీరు నన్ను ఫాలో అవుతున్నారని నాకు తెలుసు. ఎందుకు ఫాలో అవుతున్నారు?
అసలు ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో తెలుసుకోవచ్చా? మా ఇంట్లో టీవీలో చూసినప్పటి నుంచి నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను, అబ్జర్వ్ చేస్తున్నాను. అవునా? Yes. మీరు నన్ను నక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్ దగ్గర ఐమాక్స్ థియేటర్ దగ్గర చూసినప్పుడు నేను మిమ్మల్ని చూశాను. మీకు దొరకకుండా నల్ల కళ్ళ అద్దాలు పెట్టుకున్నాను. చొక్కా నలిపోద్ది. అవును, అంతేకాకుండా పెద్ద NTR సమాధి దగ్గర ఉన్న లుమ్ని పార్క్ కి ఎర్రగళ్ళు చొక్కా వేసుకొచ్చినప్పుడు చిన్న NTR లా కనిపించారు. క్రాప్ జరిగిపోయింది నవ్విడ. ఆ సాయంకాలం శిల్పారామం దగ్గర మొక్కజొన్న పొత్తులోడికి డబ్బు లేకుండా దెబ్బలాడుతున్నప్పుడు నీలం రంగు సిఫాన్ చీర కట్టుకుని మీ పక్క నుంచే వెళ్ళాను. అక్కడ తెల్ల షర్టు బ్లూ జీన్స్ వేసుకున్న మీరు డబ్బింగ్ సినిమాలో అమెరికన్ లా కనిపించారు. అమెరికానా? నేనెంత అదృష్టవంతుణ్ణి. ఏంటయ్యా మనిషిని సొంతంలో ఫీల్ అయిపోతున్నా? ఆ కార్ లో వెళ్ళిందే ఆ అమ్మాయిని నేను ప్రేమించేది. ఎక్కడీడు బాబా, అక్కడ రమ్మంటుంది. గట్టి గారి సేవంటే మడత పెట్టి కిటికీలో చేసిరేస్తాను. నోరు ముద్దు. తొడ క్లిప్పెడతాను యదవా. ఏంటే? మా ఫ్రెండ్ వాళ్ళ ఆయన ఊరెళ్ళారట. బోరుగా ఉందంటే నేను మీరు వస్తామని ప్రామిస్ చేశాను. బాగుంటదా మీ ఫ్రెండ్? కాజనా మీ ఫ్రెండ్ ఇల్లు ఎక్కడ చెప్పు. మాదాపూర్. మాదాపూర్? మీ ఫ్రెండ్ మొగుడు ఏం చేస్తుంటాడు? ఇలాగే చెత్త జాబు, ఊళ్ళన్నీ తిరుగుతుంటాడు. ఆడికి వేరే సెటప్ ఉండదు అక్కడ. మరి మీరు క్యాంపుకి వెళ్తున్నారుగా. ఏ నీకు ఇంకో సెటప్ ఉందా చెప్పు. మనిషి అందగత్తనేటే. ఏ సైట్ కొడతావా? నీకందరే చాలా మంచిదండి. నేనంటే దానికి ప్రాణం. మనల్ని ఎలా రిసీవ్ చేసుకుంటుందో మీరే చూస్తారుగా. మొగుడేమో ఊళ్ళు పట్టుకు తిరుగుతుంటాడు, పిల్లలు కూడా లేరు. ఏమండి మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నేను హెల్ప్ చేస్తాను కానీ వాళ్ళ ఆయన ఏమన్నా ఫీల్ అవుతాడేమో. అక్క చెప్తుంది జాబ్ కోసం, పిల్లల కోసం కాదు. నువ్వేం ఫీల్ అవ్వకుండా పోనే బాబు. ఇదిగా ఆడి గురించి నువ్వు పెద్ద ఇదే అక్కర్లేదు కానీ మీ ఫ్రెండ్ మొగుడు నన్ను కలవమని చెప్పు. టూర్లు వీర్లు లేకుండా ఉద్యోగం ఈ ఊళ్ళోనే ఏర్పాటు చేస్తాను. నేను మాట్లాడతాగా పర్సనల్ గా నీ ఫ్రెండ్ తోని. తప్పకుండా చెప్తానండి. మీరు ఇంత మంచి మనసుతో చెప్తూ ఉంటే. ఇదే మా ఫ్రెండ్ ఇల్లు. అంటే గిరిజ నువ్వు ఫ్రెండ్సా? దాని పేరు మీకెలా తెలుసు? వాళ్ళ ఆయన మీరు ఫ్రెండ్సా? అబ్బే నాకు తెలీదు. చెప్పొచ్చేది ఏంటంటే గిరిజ నేను మిడ్ నైట్. ఏంటండి ఆ కంగారు? నీకేమన్నా బుద్ధుందా? ఫ్రెండ్ వచ్చినప్పుడు పళ్ళో స్వీట్ లో పట్టరావద్దు. అయ్యయ్యో సారీ అండి, మర్చిపోయాను. మీరు వెంటనే వెళ్ళి పట్టండి, త్వరగా వచ్చేయాలి. శోభన్ బాబు కార్తీక దీపం సినిమా చూసి ఇంత దెబ్బ అయిపోతా అనుకోలేదు. హలో కొండలరావు గారు, కొండలరావు గారు మిమ్మల్ని అలా వెళ్ళిపోతారండి. ఇంకెలా వెళ్ళాలరా యదవా? ఎవరి మనిషి ఉద్దేశం అది పిలుస్తుంది? ఏమి ఎరగలేదనా? ఏమండి మీరా? నేనే. మార్నింగ్ మీ ఫ్రెండ్ కాళిదాస్ కి బొకే ఇచ్చి వచ్చాను. థాంక్ యూ. ఇదేంటిది? అతనికి ఏమైనా మెంటల్ ప్రాబ్లమా ఏంటి? కరెంట్ ప్లగ్ లో వేలు పెట్టినట్టు ఆ గంతులేంటి, ఆ కేకలేంటి? కస్టమర్ కాబట్టి వదిలేశాను, లేదంటేనా? ముందు నాకు సమాధానం చెప్పి వెళ్ళండి. తెలియని మీలాంటి వాళ్ళు అలా అనుకోవటంలో తప్పు లేదు, కానీ కాళిదాస్ దో విషాద గాథ. యు మీన్ ట్రాజెడీ స్టోరీ? యా, కాళిదాస్ అమ్మాయిని ఫుల్గా ప్రేమించాడు. తను అమ్మాయి కలిసి ఊళ్ళో తిరగిన లొకేషన్స్ అంటూ లేవు. కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ దగ్గర నుంచి జిరాసిక్ పార్క్ దాకా అన్ని చూశారు. అది సినిమా కదా? అదే సినిమాలు కూడా చూశారని. వెడ్డింగ్ రింగ్స్ కూడా మార్చుకున్నారు. అఫ్ కోర్స్ అవి రోళ్ళు కోళ్లే కావచ్చు, కానీ అమ్మాయి ఆ రింగ్ తో సహా టింగు రంగా అంటూ అమెరికా వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా వాడు పిచ్చాడైపోయాడు. ఫ్లవర్ బొకే తెచ్చిన మీలో ఆ పిల్ల పోలికలు చూశాడట, అందుకే అలా ప్రవర్తించాడు. అదే పొజిషన్? అదే పొజిషన్. పూర్ ఫెలో, అనవసరంగా ఆవేశపడి అతన్ని ఏదేదో తిట్టేశానండి. నేను చాలా తప్పు చేశానండి. మీ పేరేంటన్నారు? కొండలరావు. కొండలరావు గారు, నేను చాలా తప్పు చేశానండి. నేను వెంటనే వెళ్ళి అతనికి సారీ చెప్పాలి, లేకపోతే నాకు మనశ్శాంతి ఉండదు. అతను ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఆఫీస్ లో. ఆఫీస్ ఎక్కడ? లకడిగా పూల్ దగ్గర ఏజీ ఆఫీస్ పక్కన. ఏజీ ఆఫీస్ ఎక్కడ? నాకు తెలుసండి, వెళ్తాను. థాంక్స్. లేడీస్ మన స్టోరీస్ బాగా నమ్ముతారు. హలో. నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నాను. తీసుకోరే. దేనికండి? మీకంతా మంచి జరగాలి. విష్ యూ గుడ్ లక్. థాంక్స్.
నిన్న మీ కోపం చిరాకు చూసి కంగారు పడ్డాను. తొందరపాట్లో నేనేమైనా మిమ్మల్ని హర్ట్ చేశానేమో అని. తప్పు మీది కాదండి, నాది. నాకు అసలు విషయం ఇందాకే తెలిసింది. ఏం తెలిసిందండి? మీది చాలా గొప్ప ప్రేమని. థ్యాంక్స్ గాడ్. అసలు సంగతి మీకు తెలిసినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. నాకు తెలిస్తే మీకెందుకు ఆనందం? భలేవారండి, తెలియవలసిన వారికి తెలిస్తేనే ఆనందం. కరెక్ట్ అండి, అసలు సంగతి తెలియటం వల్లే కదా నా తొందరపాటు నేను తెలుసుకున్నాను. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడండి. కరెక్ట్ గా చెప్పారు, మన ఉంటాను. మళ్ళీ ఎప్పుడు వస్తారు? ఎందుకు రావడం? బాయ్. హాయ్, నా పేరు మాధురి, నేను వాషింగ్టన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇస్ ఇట్ ఓన్లీ ఫ్లవర్ షాప్? యా, ఐఎమ్ అల్కనంద. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అక్కడ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడండి, బట్ అతనికి చెప్పకుండా కలవకుండా ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఓ మై గాడ్, అది మీరేనా? ఏది ఏది మీరేనా? మీ గురించి మీ బాయ్ ఫ్రెండ్ బర్రీ అవుతూ దిగులు పడుతుంటే అతని ఫ్రెండ్స్ వచ్చి మీరు పంపినట్టుగా ఫ్లవర్స్ పంపించమన్నారు. రియలీ? నేనే పర్సనల్ గా ఇచ్చొచ్చాను. సర్ప్రైజింగ్. రేపు మేమిద్దరం తొలిసారిగా కలుసుకున్న రోజు ఐ వాంట్ టు గ్రీట్ హిమ్. జస్ట్ మర్చిపోండి, నేను చూసుకుంటాను. ఏమండి, మీ తరఫు నుంచి మీరు పంపినట్టుగా నేనే పంపిస్తాను, ఓకే? చాలా మార్పు కనిపిస్తోందండి. సంతోషం సగం బలం అన్నారు కదా, నిజంగా నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. కానీ తను మాత్రం చాలా ఫీల్ అవుతోందండి. ఎవరు? ఏం ప్రత్యేకంగా చెప్పాలా ఏంటి? అక్కర్లేదులేండి, మీ డెలికసీని నేను అర్థం చేసుకోగలను. కానీ కొన్ని విషయాలు డైరెక్ట్ గా మాట్లాడుకోలేవండి. పరిచయం పెరిగేదాకా ఇబ్బందిగానే ఉంటుందిలేండి. ఏమన్నా చెప్పంటారా? ఎవరికి? ఏమి తెలియనట్టు ఎంత బాగా నటిస్తున్నారు. మీకు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే పోన్లేండి, బాయ్. ఆగండి ఆగండి, మీకు కాకపోతే ఎవరికి చెప్తానండి. మన మధ్య ఉన్న ఈ తెరను తొలగించి దూరాన్ని చెరిపేసుకుని ఇద్దరం దగ్గర ఆ మధుర క్షణం కోసం ఎదురు చూస్తూ ఉన్నానండి. బాయండి. ఏంటో, ఈయన మాటలు బొత్తిగా అర్థం కావట్లేదు. ఎప్పుడు వచ్చినా ఇంతే ఇలాగే మాట్లాడుతున్నాడు. ఏదో ప్రాబ్లం ఉంది మనిషికి, సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేయొచ్చు కదా. చిలిపికలై కసరేలే, తీపి కలలే కసరేలే, మేలి తలపులు సరేలే, మేలు కొలుపులు సరేలే, చాడి పిలుపులు సరేలే, పూల ఎరుపులు సరేలే, సరేలే సరేలే. చెలిమి పువ్వు చెలియ నువ్వు కలహమాడే లయ సరేలే, ఆదమర పులు సరేలే, హాయి గొలుపులు సరేలే, తీయు తలుపులు సరేలే, మూయు మలుపులు సరేలే, అయినదేదో సరేలే, అవును కాదో సరేలే, సరేలే సరేలే. La 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 la
నీకు నచ్చే ఆకు పచ్చే నన్ను మెచ్చే కద సరేలే రీకు ఇచ్చే సోకు ఇచ్చే దాపుకొచ్చే సరేలే చింత తీరుట సరేలే చంత చేరుట సరేలే వయసు పుట సరేలే పరస కలు పుట సరేలే 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 సరే సరేలే సరే సరేలే సరేలే ఇట్ బి నైస్ ఇస్ ఇట్ యా ఎక్స్క్యూజ్ మీ హలో హలో మీరా అవునండి బిజీగా ఉన్నట్టున్నారు కొంచెం మీతో కొంచెం మాట్లాడాలి కొంచెం బయటకు వస్తారా యా వన్ మినిట్ ఆల్ రైట్ థాంక్యూ అండి హలో హాయ్ ఒక్క నిమిషం అది ఏ విషయం అర్జెంటా చాలా అర్జెంట్ అండి ఇప్పటికే ఆలస్యం అయిందని తెగ ఫీల్ అయిపోతున్నాను చెప్పండి మనసులో మాట చెప్పడం కూడా ఒక ఆర్టేనండి ప్రేమంటే ఊహల్లో బతకటం కాదు మనసు మాట్లాడుకోవడమే అంటాడు జాన్ కిడ్నీ కిడ్నీయా వాడేవాడు ప్రేమలో కన్ఫ్యూజన్ కూడా పనికిరాదంటాడు విలియం లివర్ లివర్లు కిడ్నీలు చెప్పదలుచుకుంది ఏదో స్పష్టంగా చెప్పండి థ్యాంక్స్ అండి నా కళ్ళలోకి చూడండి చూస్తున్నారుగా ప్రపంచంలో ఏ స్త్రీని ఇష్టపడినంతగా మిమ్మల్ని ఇష్టపడుతున్నాను ఐ లవ్ యూ ఏంటి మీరు అంటున్నది క్లియర్గా చెప్పాలంటే మొదటిసారి మిమ్మల్ని జెమిని టీవీలో చూసినప్పుడే నా మనసు మీదైపోయింది వెచ్చటి వెన్నెల్లో వెన్నముద్దలా కరిగిపోయింది ఐమాక్స్ థియేటర్లో మీరు అందంగా నడుచుకుంటూ వస్తుంటే ప్రేమదేవత నన్ను కరుణించి వస్తుందా అనిపించింది నెక్లెస్ రోడ్లో మీరు మెరుపు తీగలా మెరిసినప్పుడు నా గుండెల్లో చెప్పలేని ఆనందం పరమానందంతో ఉబ్బి తబ్బిబ్బైపోయాను పరవశించిపోయాను పొంగిపోయాను పొంగిపోతావా కుంగిపోతావా నాకేంటి నువ్వు నన్ను లవ్ చేయడం ఏంటి అదేంటండి ఆఫీస్కి వచ్చారు ఇంటికి వచ్చారు బొకే ఇచ్చారు బోల్డ్ అంత ధైర్యం చెప్పారు నువ్వు లవ్ చేసిన అమ్మాయి నిన్ను వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందని నువ్వు చాలా బాధపడుతున్నావని నీ ఫ్రెండ్ చెప్తే కొంచెం సొల్యూస్ క్రియేట్ చేద్దామని ఫ్రెండ్లీగా ఉన్నాను తప్ప నన్ను ప్రేమించిన అమ్మాయా అమెరికా వెళ్ళిపోయిందా నేను మిమ్మల్ని తప్ప ఎవరిని ప్రేమించలేదండి స్టాప్ దిస్ నాన్సెన్స్ ఇంత చదువుకున్నా ఇలా మాట్లాడడానికి సిగ్గుగా లేదు సిగ్గు ఎందుకండి నేను మిమ్మల్ని లవ్ చేశానని చెప్పాను తప్ప డోంట్ టాక్ లైక్ ఎ కిడ్ జస్ట్ గెట్ లాస్ట్ ఆగండి అది నెక్లెస్ రోడ్ ప్రేమ కాదండి నేను నిజంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి నా మాట నమ్మండి కావాలని టెస్ట్ పెట్టుకోండి ఏంటి ఎంసెట్ లాగా లవ్ సెట్ పెట్టమంటావా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు బాబు కన్ ఎస్టేట్ నుంచి దూకి చావు ప్లీజ్ అండి నా మాట వినండి జస్ట్ గెట్ లాస్ట్ ఇంకోసారి వచ్చావో చూడు ప్రేమకి ప్రచారం పెరిగిపోతుంది సినిమాలు సాహిత్యం అన్నిటా ప్రేమ వరదలై ప్రవహిస్తోంది ప్రేమ పేరుతో హత్యలు ఆత్మహత్యలు సర్వసాధారణమైపోతున్న ఈ రోజుల్లో తాజాగా తన ప్రేమని తన ప్రేమలోని నిజాయితీని ప్రియురాలికి రుజువు చేసే ప్రయత్నంలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఓ యువకుడు అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడి ప్రస్తుతం నిమ్స్ లో కోలుకుంటున్నాడు అతని ప్రయత్నానికి కారణాలు అతని మాటల్లోనే విందాం హలో కాళిదాస్ గారు మీ పేరుకి ప్రేమకి చాలా దగ్గర సంబంధం ఉంది మీ పేరును నిలబెట్టుకోవాలని ఈ ప్రయత్నం చేశారా లేదండి నేను తన్ను ప్రేమించాను నా ప్రేమను నిరూపించుకోవడానికి అలా చేశాను మీరు అంతగా ఇష్టపడి ప్రేమిస్తున్న అమ్మాయి పేరేంటి తన పేరు చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు మొన్న విజయవాడలో తన ప్రేమని కాదన్నందుకు ఒక ఆడపిల్లని నరికి చంపాడు మీది అలాంటి ప్రేమేనా అది పైశాచిక చర్య ప్రేమ త్యాగాన్ని కోరుతుంది అందుకని మీ ప్రేమని కాదన్నందుకు విరక్తిగా మిమ్మల్ని మీరే చంపుకోవాలనుకున్నారా విరక్తితో కాదండి ఆనందంగా చేశాను నా ప్రేమ అందరి ప్రేమ లాంటిది కాదని అది నిరూపించుకోవడానికే నేను అలా చేశాను ఆ ప్రేమే నన్ను కాపాడింది కుర్రాడు చాలా స్మార్ట్ గా ఉన్నాడు ఎందుకు రిజెక్ట్ చేసిందో ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి అతను ప్రాణాలు తీసుకునే పొజిషన్ దాకా డ్రైవ్ చేయడం ఎందుకంట అతను ఎంత సిన్సియరో చూడు ఆ పిల్ల పేరు గానీ అడ్రస్ గానీ చెప్పాడేమో చూసావా
వెరీ వెరీ ఆనెస్ట్ ఫెలో. బతికాడు, పాపం చనిపోయింటే అతని పేరెంట్స్ ఏడ్చేవారు. ఆ మహతలికే హ్యాపీగా ఇంకొకరిని చంపేది. డాక్టర్ గారు, మా వారికి రోజు నిద్రలో నడిచే అలవాటుందండి. ఆ నిద్రట్లో ఎక్కడికి వెళ్తుంటారమ్మా? మా చెల్లెలి గదిలో. నాకు చాలా భయంగా ఉందండి, నా లైఫ్ లో ఇదే మొదటి ఆపరేషన్. నాకు కూడా చాలా భయంగా ఉందయ్యా, నాకు ఇదే మొదటి కేసు. మీరేం భయపడకండి, నేను ఆంజనేయ స్వామి దండకం చదువుతాను కదా. ఏంటి కాళిదాస్, ఎలా ఉన్నావు? ఓకే. ఏంటి నర్స్ గారు, పొజిషన్ ఏంటో? ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు. మీ పట్టాలేటండి, రైలు పట్టాలే కొట్టేశాడు. కాదండి, కొంచెం మెంటలీ డిస్టర్బ్డ్. కాళిదాస్ మళ్ళీ కలుస్తాం, ఫోన్ చేస్తాం. ఏమండి ఇక్కడ వరుసగా పట్టాలు ఇచ్చాడు, పాపం ఫీల్ అవుతుంది. ఎందుకు చేసావు పిచ్చి పని? పిచ్చి పని ఏం కాదు, చేయాల్సిందే చేశాను. అంటే ఇలా చేసేస్తే నేను కరిగిపోయి ఐ లవ్ యూ చెప్తానన్నా? నా ప్రేమను మీరు డౌట్ చేశారు. నిజమైన ప్రేమ అవమానాన్ని సహిస్తుంది, అనుమానాన్ని భరించలేదు. ప్రేమ అనేది గొప్ప ఫీలింగ్, ప్రతి క్షణం విరహంతో చంపేస్తుంది, చావు నుంచి బతికిస్తుంది. నేను ప్రేమించాను అనుకుంటే సరిపోతుందా? నేను మనిషిని కానా? నాకు ఫీలింగ్స్ ఉండవా? నేను చెప్పేది నా ఫీలింగ్ గురించి. లుక్, చదువుకున్న వాడివి, రీజనబుల్ గా ఆలోచించు. నేను ఎందుకు లవ్ చేయాలి? నువ్వెవరివి? నా ఫ్రెండ్ వా, కొలీగ్ వా? నాకు నీ గురించి ఏం తెలియకుండా నేను నిన్ను లవ్ చేస్తానని ఎలా అనుకున్నావు? ఐ మీన్ ఇట్స్ జస్ట్ రిడిక్యులస్. ప్రేమ పుట్టడానికి, ప్రాణం పోవటానికి ఒక క్షణం చాలు. నేను మొదటిసారి మిమ్మల్ని టీవీలో చూశాను, ఏ అమృత ఘడియల్లో చూశానో తెలియదు. అప్పటి నుంచి మీరే నా సర్వస్వం అనిపించింది. మిమ్మల్ని చూడకుండా, మీతో మాట్లాడకుండా ఉండాలి. ఓకే ఓకే, ఈ క్షణం నుంచి యూఆర్ మై ఫ్రెండ్. మనిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే. నిన్ను అర్థం చేసుకోవడానికి నేను ట్రై చేస్తాను, నువ్వు నాకు అర్థమవుతావు. మనిద్దరం ఒకరికొకరు ఇష్టపడితే లవర్స్గా ఉండిపోదాం, లేదంటే ఫ్రెండ్స్గా విడిపోదాం. ఓకేనా? ఆ టైం లిమిట్ కూడా మీరే ఫిక్స్ చేయండి. మన నిర్ణయం వ్యాలంటైన్స్ డే రోజున చెప్పుకుందాం, సరేనా? సరేనండి. మరో విషయం, అప్పటిదాకా మనం అనుకున్న ఒప్పందం గురించి మూడో వ్యక్తికి తెలియకూడదు, సరేనా? సరేనండి. నా గురించి కానీ, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి కానీ అడగకూడదు, ఎంక్వైరీ చేయకూడదు, సరేనా? సరే. మనం కేవలం నా షాప్ దగ్గరే కలవాలి, సరేనా? సరే. అయితే రేపటి నుంచే మన ఒప్పందం మొదలు పెడదాం. హలో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు జాడ. తలుపుల తాళం వాయిద్దాం, తలగడ మంత్రం వేయిద్దాం, తలుపుల రాగం మోగే వేళ. పందిళ్ళైతే తొందరపడవే సుందర వదన, ఎందుకు సిగ్గు అయ్యో రామా. హలో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు చాడా. ఆడే చిన్నమ్మో సన్నాయి నొక్కుల్లో, నా కొరకొరలన్నీ తాళమ్మో జతలో, సలసల కాగే విన్నెల్లో, వయ్యారి చుక్కల్లో, నా విలవిలలన్నీ నీవమ్మో శృతిలో. వలపుల వీణ పలికింది నీ కంటి పాపల్లో, నా తలపుల వాన చిలికింది ఎదపైనా. పరుగుల వేగం ఉండుండి కుండిల్ని తొలిచే వేళ, పరుగుల రాగం సరిగమలే పాడవేళ. హాయ్ రాగమాల పింఛు అలకనంద నీవే. హలో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు జాడ.
మనసుకు వచ్చే సింగారం, సాయంత్రం సంధ్యా తీరం సరస్వతులిచ్చే మందారం, అధరం నుదుటను ఇచ్చే సింధూరం, ఊరించే నీ నయగారం, ఎదుటకు వచ్చే శృంగారం మధురం. మిసమిసలాడే పరువాల పరదాలే తీమంటావా, గుసగుసలాడే గుండెల్లో ఉండిపోవా, పెరపెరలాడే పెదవులకు పేరంటం చేయిస్తావా, కుమకుమలాడే ఊహల్లో నిండిపోవా. కాళిదాసురాయలేని కావ్య కన్య నీవే. హల్లో అన్నాను మొన్న కల్లో, కొచ్చింది నిన్న ఒళ్ళో, వాలింది నేడు చాణా. తాళం వాయిద్దాం, తలకడ మంత్రం వేయిద్దాం, తలపుల రాగం మోగే వేళ. తలపుల చాటను ఉంటావా, పలుపుల పాటను వింటావా, తలుపులు తీసి రమ్మంటావా. ఓం భక్తాయన మహా, ఓం పతిదేవాయన మహా, ఓం దవి స్వరూపాయన మహా, ఓం మగడాయన మహా, ఓం యాకపత్ని స్వరూపాయన మహా, ఓం హృదయ రాజాయన మహా. ఆ కుంకుమ చల్లమ్మా. ఏంటే శవం మీద బుక్క చల్లినట్టు ఏంటిది? ఇది పూజ కాదే, ఊచకోత. పోలే మొత్తానికి అయిపోయింది, సగమే అయింది, నా పని పూర్తిగా అయిపోయింది. ఊరుకుంది బడాయ్, చూడమ్మా ఔపేడ మాడు కద్ది, ఆ బిందిడి బెల్లం పానుకు నెత్తిమించి పోస్తాయి. ఏంటి బెల్లం పానుకు నెత్తిమించి పోస్తారా? అవును, అభిషేకం అలాగే చేస్తారు. నువ్వెళ్ళి పట్రా. అలా చేస్తే కండసేవలు పిక్కు తినేస్తాయండి నన్ను. వద్దు ప్లీజ్. పోలే పేజీ తిప్పుతాను. కుంచుడు వడపప్పు తినేసి ఇత్తడి బిందిడి బెల్లం పానుకు ఆకుండా తాగేద్దు. కానీ తిందా ఆగితే ఇండైజెషన్ తో మోషన్స్ పట్టుకుంటాయి నాకు. అన్నిటికీ అలాగంటే ఎలా బావా, ఫ్యామిలీ లేడీస్ ఎంత బాధపడతారు. పోలే ఈ గ్లాస్ లో తాగించే బాబు. థాంక్యూ ఆంటీ గారు, పుచ్చుకో బావా. అబ్బా ఏంటి ఇలాంటి వాసన వస్తుంది, ఎరా కొబ్బరి నీళ్ళు బావా. స్మెల్ అలా లేదే, పాత పెట్టిన కొబ్బరికాయ కదా వాసన అలాగే ఉంటది. తాగేయ్, లేట్ చేసామనుకో ఈవిడ గారు ఇంకా ఏదో చెప్తా. టేస్ట్ డిఫరెంట్ గా ఉంది, స్మెల్ కూడా తేడాగా ఉంది, ఎరా అది ఆవచ్చు బావా. ఆపవాయి నీ కాగోలా, ఇదిగో అమ్మా హారతివు దగ్గరగా పెట్టాక కాగ బాగా తగలాలి బావుకి. ఓహోహోహోహో, పశువుల్ని పూజించడం చూసాం గానీ మనుషుల్ని ఇలా మందిరాల్లో పెట్టి పూజించడం కొత్తగా ఉంది అక్క గారు. ఏంటి పూజ, ఏ వ్రతం? దీన్ని సౌభాగ్య వ్రతం అంటారండి. మీ ఫ్రెండ్ గిరిజ గారికి చెప్పారా? ఇద్దరు కలిసి చేసుకుంటే బాగుండేది కదండి. అక్క గిరిజాంటికి ఫోన్ చేసి రమ్మని చెప్పనా? రమ్మనండి, ప్రసాదం తీసుకొని భోజనం చేసి ఈ రూపాన్ని కన్నుల పండగగా చూసుకుని వెళ్తారు. వ్రతం ఇలా కూడా చేసుకోవచ్చమ్మా, భర్త గ్రామంలో ఉండి కూడా సహకరించిన ఎడల ఓ బ్రహ్మచారి కుర్రాన్ని భర్తగా భావించి. అయితే నీ సరిపోతానే, మెడకే ఒప్పపోతే బానే ఉంటా బాబు. మీరు ఎలాగోలా నేనే సర్దుకుంటాను. సార్ సార్, నా పైసలు. పైసలా? సిటీ అంతా తిప్పించి పైసలు అంటారేటండి? 230 రూపాయలు అంతే కదా, 10,000 రూపాయల నోట్ మార్చిస్తాను. దమ్ బిర్యానీ తిని గమ్ టీ తాగు. గట్లనే 10,000 రూపాయల నోట. హలో భూపాల్ జీ. భూపాల్ కాదు గోపాల్. భూపాలో గోపాలో, నీ ఫేస్ కా గెడ్డం అసలు బాగాలేదు ఫేస్ నువ్వును. ఏంటి నీ మొగుడు క్యాంప్ కెళ్ళాడా? అయితే వెరీ హ్యాపీ. మరి రాత్రికి ఫ్రీ అంటే రూమ్ బుక్ చేస్తాను. హలో, రాత్రి రాలే, పగలే బెటరా, నేను ఎప్పుడైనా రెడీ. పగలు కానీ లేకున్నావు? పాగల్ పిచ్చి, ప్రపంచమే ఒక పిచ్చి, ఈ బతుకే పిచ్చి, అందరం పిచ్చి వాళ్ళమే. ఫ్రెండ్స్ హ్యాపీగా ఐస్ క్రీమ్లు కేక్లు పఫ్లు తినండి, బిల్ నేను కడతాను. రండి సప్లై చేయండి. సార్ ఆ టేబుల్ దగ్గర ఐస్ క్రీము. సార్ నా పైసలు అండి. ఇక్కడ పఫ్లు. సార్ కేక్లు లేవయ్యా, కమాన్ పైసలు చేయండి. హలో ఫ్రెండ్స్, అందరికి అన్ని సప్లై చేశారా? చేశాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆగు, బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నావు, డబ్బులు ఎవరు ఇస్తారు? సార్ నా పైసలు ఆగండి, ఆగండి, అందరికి డబ్బులు ఇస్తాను. మరి నాతో వస్తారా? ఎక్కడికి? పైకి. పైకి అంటే స్వర్గానికి. నోట్లో సైనైడ్ క్యాప్సూల్ ఉంది, పుట్టుకున్న కొరికితే 10 సెకండ్ల పటక్. స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనక అంతా ఉంటారు. ఫుడ్ బాగుంటుంది, బెడ్ బాగుంటుంది. ఏమంటారు, రెడీయా? నేనే చేస్తానుగా. 1, 2, 3 అనుకు, నీతో పనుంది. ఆవేశపడకు బ్రదర్, నీతో చాలా పనుంది. నా పని అయిపోయిందని నేను అనుకుంటూ ఉంటే నాతో పనా? ఎస్. ఎవరు మీరు? నీ పొజిషన్ నాకు అర్థమైంది. నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కదూ, నీకు సహాయం చేసేందుకు ఒక మంచి మనిషిని చూపిస్తాను. నాతో రా. నాతో రానా?
మంచి మనిష. నేను నమ్మలేకపోతున్నాను. మా బాసుని కలిస్తే మీరే నమ్ముతారు. ఇదిగో ఇది ఉంచండి, అందరికి డబ్బులు ఇచ్చేసిరండి. నేను కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను. సో అదన్నమాట నీ స్టోరీయా? ఏ బాలేదా, పోనీ నీ స్టోరీ ఏంటో చెప్పు. కూర్చోండి. ఇది నీ ఆఫీసా? ఏం బిజినెస్? డెకరేషన్ చూస్తూ ఉంటే కొంపలు ముంచే వ్యాపారమే అనిపిస్తుంది. ఎందుకలా అనిపించింది? నీ మనుషులు చెప్పారు చావద్దు డబ్బులు ఇప్పిస్తామని. ఈ ప్రపంచంలో అప్పనంగా ఎవడిస్తాడు డబ్బు? మనిషికి మనిషికి మధ్య ఏ అవసరం లేకుండా ఎవడే సహాయం చేయడు. ఇదంతా జస్ట్ జోక్ తీసుకో. బై ద బై, ఏం తీసుకుంటావు? నా ఆఫీస్కి వచ్చి నన్నే అడుగుతావేంటి? నిన్ను ఎడ్యుకేట్ చేద్దామని వచ్చి ఇంతసేపు అయితే నన్నేం అడగలేదు. నేనైతే విషయంతో సహా ఏమి ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నా. ఐ యామ్ వెరీ వెరీ సారీ, అది మా ట్రస్ట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి అడగడం మర్చిపోయాను. ట్రస్టా? ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ. చూడు, నీలా ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఈ ట్రస్ట్ మా తాతగారు స్టార్ట్ చేశారు. ప్రపంచంలో ప్రతి వాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎంతమందికి సహాయం చేస్తావు? ఎంతమంది అంటే అందరికి కాదు, నీలాంటి కొందరు మంచి వాళ్ళకి. మంచి వారిని ఎలా గుర్తుపడతావు? నువ్వేమైనా లాయర్వా? కాదు. ఎవరిని నమ్మవా? నమ్మి చెడిపోయాను. మనిషికి మనిషికి మధ్య అవసరాలే తప్ప ఆత్మీయతలు ఉండవని ఆలస్యంగా తెలుసుకున్నాను. నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు. మంచి వారిని ఎలా కనిపెడతావు? అంటే చెడ్డవాళ్ళు దగా మోసాలు చేసి హ్యాపీగా ఉంటారు, కానీ మంచివాళ్ళు అక్రమాలు చేయలేక సక్రమంగా బ్రతకలేక నీలాగా అయ్యను. అర్థమైంది. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని టార్గెట్. యు ఆర్ రైట్. ఇదా నీ బిజినెస్? బిజినెస్ కాదు, ట్రస్ట్ అని చెప్పాను కదా. ఇదిగోండి కొన్ని సంతకాలు. అది ట్రస్ట్ రూల్స్ తప్పదు ప్లీజ్. ఇక్కడ ఇన్ని సంతకాలు పెడుతుంటే నా బతుకు నీకు రాసిస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది. అది రూల్స్ ఉన్న చోట ఫార్మాలిటీస్ తప్పవు. ఇదిగోండి మీ చెక్. మీకు సహాయం చేసే అవకాశం మా ట్రస్ట్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మనిషి ప్రాణాలకి రేట్లు కట్టి డబ్బులు సంపాదిస్తున్న ఈ రోజుల్లో మీలాంటి వారు నాలాంటి ఇది నా గొప్ప కాదండి. చనిపోయిన వారి అవయవాల్ని శవాల్ని కూడా అమ్ముకునే కిరాతకుల్ని చూశాను, అందుకే మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. పెద్దవారి పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారంటారు. మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఉంటాను సార్. థ్యాంక్ యూ. చనిపోయిన వారి అవయవాల్ని శవాల్ని కూడా అమ్ముకునే కిరాతకుల్ని చూశాను, అందుకే మిమ్మల్ని అనుమానించాను. నన్ను క్షమించండి. పెద్దవారి పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారంటారు. మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇలా మాట్లాడాడేంటి? వీడికి ఏమైనా తెలిసిపోయిందా? చీచి, నో, ఇంపాసిబుల్. అయినా ఇటు తెస్తే మనకేంటి? మనమేం తప్పు చేయట్లేదే సార్. ఏంటది? కాళిదాస్ ఫైల్ సార్. రెండు ప్రీమియమ్స్ కట్టేశాం. మీరు ముహూర్తం పెడితే మూడు ప్రీమియం కట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఓ యంగ్ బాయ్, వెరీ నైస్ బాయ్, సాఫ్ట్ బాయ్. అవన్నీ మనకు అనవసరం. వాడికి హెల్ప్ చేసాం, 10 లక్షలు ఇచ్చి 20 లక్షలకి ఇన్సూర్ చేసాం. మూడు ప్రీమియం కట్టంగానే వాడిని చంపేసి మన డబ్బు మనం సంపాదించుకుంటాం అంతేగా. ఓకే. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, వాలెంటైన్స్ డే. ఆ రోజే కాళిదాసు పరలోక యాత్ర చేసింది. అండర్స్టాండ్? నేను ప్రాణాలతో వ్యాపారం చేస్తాను. ఇచ్చట ప్రాణములు కొనబడును, అమ్మబడును. కాళిదాసుని చంపాల్సిన రోజు ఫిబ్రవరి 14. నేను మా కుర్రాడు పావులగా మింగేశాడే. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళావా? తీసుకెళ్ళాను. ఆయన ఏం చేశాడు? ఫీజు అని చెప్పి 500 నోట్ మింగేశాడు. అంజీ గారు, నాకు హెల్ప్ చేయాలి. ఏంటో? ఉట్టేయండి, చెప్తాను. చెప్పా. ఒక్కసారి అలా చూడండి. రామ రామ, ఎవరైనా చూస్తే పరువు పోద్ది. వెతికించాలి, లోపలికి రండి. నార్మల్, రూపాయి దొరక నేను ఎడుస్తుండే, నీ కూడా వెళ్ళి వెళ్ళావు. కర్మ కర్మ, ఇదిగో మీరు లోపలికి వస్తారా? రారా, ఈజీగా డబ్బు సంపాదిద్దాం. నేను చూస్తుండే, నీ ఎదో నాసేంటి? చచ్చిపోతున్నా నీ మనిషితో. దొరకనే. నమస్కారం. నమస్కారం అండి. సార్ ఇంట్లో లేరండి? అలా చూడండి. సారీ మేడం, మీ వారి నిప్పు లాంటి మనిషి లంచాలు తీసుకోరని తెలిసి మా దారిలో తెచ్చుకోవడానికి మేమే డబ్బులు అలవాటు చేశాం. కానీ ఈజీ మనీకి ఇంతలా అలవాటు పడతారనుకోలేదండి. తప్పంతా మాదేనండి. తప్పెవరిదేనా? పోయిన పరువు మాత్రం మాది. మా వల్ల ఆయన ఇలా తయారయ్యారు కాబట్టి మా పూర్తి సహకారం మీకుంటుందండి. మీరు ఏం చెప్తే అలా చేస్తామండి. మీరంతా కలిసి ఏదో ఒకటి ఆలోచించి ఆయన్ని మామూలు మనిషిని చేయండి.
బాడీ ఇంకా స్మెల్ వస్తుందేట్రా. ఒకటి రెండు కాదు, మూడు పెటాపర్స్ ఎండు బుడ్లు అలా పోసాను. సారీ అండి, మా సుబ్రాజ్ గారికి లేడీస్ అంటే చాలా ఇష్టం. ఎదవక సచ్చినా ఆ పిచ్చి పోలేదు. బాడీని లేపరా, నేను కాల్చిన బట్టలు అయ్యవా. ఎవరు నన్నే అమ్మా? ఈనా చూడమ్మా, మా సుబ్రాజ్ గారి బాడీని ఈ పొజిషన్ లో నువ్వు ఇలా అంటే చాలా తప్పు. ఈడితో ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. నమస్కారం అండి, నా పేరు లింగరాజ్ అండి, వీడి పేరు సోమరాజ్ అండి, వీడి పేరు సుబ్రాజ్ అండి. నైస్ టు మీట్ యు, హౌ ఆర్ యు? చెప్పడం మర్చిపోయానండి, వీడు పోయి 4 అవర్స్ అయిందండి, కాబట్టి మాట్లాడలేడండి. ఇదో చూడండి, నేను చాలా బిజీగా ఉన్నాను, వచ్చిన పని ఏంటో చెప్పండి. మొన్నే ఈ 25 లక్షలకి ఇన్సూరెన్స్ పాలసీ చేశాడండి. మొదటి 2 ప్రీమియంలు కట్టి 3వది కట్టేలోపు హరిం అన్నాడండి, నిన్నే లాస్ట్ ప్రీమియం కట్టినట్టు రసీదు. రసీదు అంటే నువ్వు అసలు దగ్గర రేపు ఈడు చచ్చినట్టుగా డాక్టర్ దగ్గర డెత్ సర్టిఫికెట్ ఇప్పించాలండి. ఇది చేసినందుకు గాను మీరెంత తీసుకుంటారు, నాకెంత ఇస్తారు? ఆ ప్రాబ్లం విజువల్ గా అర్థం అవ్వాలని మా సుబ్రాజ్ గారి బాడీతో సహా వచ్చేసానండి. అలా అనకండి, నువ్వు తప్పుకో. ఇలాంటి మ్యాటర్స్ లో మిమ్మల్ని మించిన వారు లేరండి. ఎలాలో ఏదో చేసి మా మొహాన్ని ఇంత పారేయండి ప్లీజ్. కాదనుకోండి, చూద్దాం చూద్దాం అనకండి, చేద్దాం అనండి. మరి బాడీని డిస్పోజ్ అదేనండి తగలెట్టేయమంటారా? రేపు క్రిమేట్ చేసి సర్టిఫికెట్ తీసుకోండి. మూవ్ అవటం కాదండి, మా సుబ్బరాజు మంచి మేనర్స్ గల మనిషి అండి, అందుకే ప్రాణాలు వదిలినా ఏదో మేనర్స్ వదలలేదండి. వస్తామండి. జాన్సన్ ఈరోజు దొరకడు సార్. హరినాథ్ రావు అనే వ్యక్తిని ఈరోజు పనిలో ఉన్నప్పుడు జాన్సన్ సెల్ స్విచ్ ఆఫ్ చేస్తాడు సార్. ఓ మై గాడ్, డల్ హెడ్ డల్ హెడ్. జాన్సన్ గురించి నాకు తెలుసు, యు నో ఐ లైక్ జాన్సన్. ఎందుకో తెలుసా, వాడెప్పుడు గ్యారంటీ రిజల్ట్స్ ఇస్తాడు, నో ఫెయిల్యూర్స్. ప్రపంచంలో ఎదిగిన ప్రతి మనిషి వెనక జాన్సన్ లాంటి నమ్మకస్తులు ఉంటారు. ఓ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ జాన్సన్. ఈ పాటికి హరినాథరావు కీర్తిశేషుడు అయిపోయి ఉంటాడు. అయినా జాన్సన్ ఈ పాటికి పని పూర్తి చేసి ఉంటాడంటావా సార్? నేను ఓకే అన్నాను కాబట్టి నువ్వు ఓకే అంటున్నావు. ఓకే, నో ప్రాబ్లం. అయితే ఒక పని చేద్దాం, జాన్సన్ ఓడిపోతాడని నేను, ప్రతిసారిలా గెలుస్తాడని నువ్వు, పంతం కాసుకుందావా? నా 10,000. సరే సార్, నాది 10,000. అవును, ప్రతిసారి ఓడిపోతానని తెలిసి కూడా నేను ఎందుకు పందెం కాస్తానరా? తెలీదు సార్. నీకు హెల్ప్ చేద్దామని ఈ డబ్బు తీసుకుని ఏం చేస్తావు? మా సిస్టర్ చదువు కోసం వాడతాను సార్. వండర్ఫుల్, సో నైస్, సో క్యూట్. నన్ను టచ్ చేసేవరా. ఈరోజు నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆడపిల్లల్ని అపురూపంగా చూసుకోవాలయ్యా. ఆడపిల్లలు ప్రేమకి ప్రతిరూపం. వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే ఒక పని చేద్దాం, నీ చెల్లి చదువు కోసం నేను 10,000 పెంచుతాను, నువ్వు గెలిస్తే 20,000, నేను గెలిస్తే 10,000. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏ జాన్సన్, కమ్ 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 కమ్. ఓకేనా, హరి హరి అనిపించావా? జాన్సన్ రేషన్, ఈ 20,000 లో నీ చెల్లి చదువు కాకుండా వేరేదేనికైనా ఖర్చు చేసావని తెలిసిందో, షూట్ చేసేస్తాను. అలాగే సార్. హరినాథరావు రాత్రి నుంచి మిస్సింగ్ సార్, దొరకలేదు. వాట్? అవును సార్, వారం రోజులుగా ఫాలో అయ్యి తన ప్రతి మూమెంట్ ని అబ్జర్వ్ చేశాం. వాడికి అనుమానం వచ్చినట్టుంది, కనిపించకుండా పోయాడు. నాకు కావాల్సిన రీజన్స్ కావు, రిజల్ట్స్. నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి ఏం కావాలని చేస్తావని ఇంతసేపు వాగాను. సారీ సార్, అలా జరుగుతుందని నేను ఊహించలేదు. ఊహించాలి, మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనం చేస్తున్నది ప్రాణం ప్రాణం తీసే పని. 5 లక్షలు చేసాం వాడి మీద, వాడి సమస్యలను తీర్చుకుంటాడు, ఇప్పుడు బ్రతకాలనుకుంటున్నాడు. కానీ ఆ డబ్బు వడ్డీతో సహా రాబట్టాలంటే వాడు చచ్చి తీరాలి. 24 గంటలు 24 అవర్స్ టైం ఇస్తున్నాను. దేనికి? హరినాథరావు చంపి ఆ న్యూస్ మీకు చెప్పడానికి. Now, no more explanations and no more excuses. Do you understand? Now, get out. Out. Era, ee Johnson ledo tada kanapadaledu. Avunu, nuvu ee panjalo odipoyavu. Kaani brother ga gelchavu. Idigo, nee sister education ki free ga na gift 20,000. Take it. Enjoy. Thank you, sir. డ్రెస్సు రెడీ అయిందండి. వస్తున్నా సార్. నమస్తే సార్, నా పేరు హరినాథరావు అండి. నన్ను ఎవరో చంపడానికి ఫాలో అవుతున్నారని అనుమానంగా ఉందండి. ఎందుకు అనుమానం వచ్చింది సార్? వారం రోజులుగా ఒక మారుతి వ్యాన్ నా వెంటపడి ఫాలో అవుతుందండి. వ్యాన్ నెంబర్ కూడా నోట్ చేశాను సార్. బిజినెస్ గొడవలు, ఆస్తి తగాదాలు ఏమైనా ఉన్నాయా? అదే, అదేం లేదు సార్, ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని బతికేవండి సార్. ఎవరికైనా అప్పున్నావా? లేదండి, 6 నెలల క్రితం బిజినెస్ లో నష్టం వచ్చి వెక్సేషన్ తో ట్యాంక్ బండి మించి దూకి చచ్చిపోబోతుంటే ఒక పెద్ద మనిషి వచ్చి ఆపి నాకు 4 లక్షలు ఇచ్చాడండి. 4 లక్షలు అప్పుగానా? అదేం చెప్పలేదండి, నా కళ్ళకి గంతలు కట్టి ఒక ప్లేస్ కి తీసుకెళ్లి ఫోటోలు తీసి సంతకాలు పెట్టించుకుని డబ్బులు ఇచ్చి ట్రస్ట్ తరఫున సహాయం చేస్తున్నానని చెప్పాడండి. వెరీ ఇంట్రెస్టింగ్. ముక్కు మొహం తెలియని వ్యక్తికి 4 లక్షలు అప్పుగా ఇచ్చాడంటే దీని వెనక ఏదో పెద్ద ర్యాకెట్ నడుస్తున్నట్టుంది. ఓకే,
నీకు సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాతో పాటు స్టేషన్కి వచ్చి కంప్లైంట్. అలాగే సార్. ఏ తప్పు చేయకుండా ఇతను ఎందుకు అరెస్ట్ చేశారు సార్? ఇతన్ని చాలా జాగ్రత్తగా చూసుకోమని సార్ చెప్పారు, అందుకే సెల్లబెట్టాం. అర్థమైందా? ఒరే ఓబులేసు సార్, అసలు వీళ్ళంతా ఎందుకు వచ్చారు, ఎందుకు వెళ్ళారంటారా సార్? ఒకసారి అటు చూడండి. అయ్య బాబు, ఇందులో మనిషి ఏమయ్యాడ్రా? అనగనగా ఒక రాజు. ఆ రాజుకి ఏడుగురు కొడుకులు. ఓ వెరైటీగా ఉంది. ఏడుగురు కొడుకులు ఒక రోజు వేటకెళ్లారు. వేటకి? వేటకెళ్లి ఏడు చేపలు పట్టారు. ఏడు చేపలు పట్టారా? అందులో ఒక చేప ఎండలేదు. ఓర్ని భలే ఉంది ట్విస్ట్. ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదా? ఒరే జాన్సన్ రా, ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదంట. హర్నాథరావు పని పూర్తయింది సార్. ఓ అదా, వెరీ గుడ్. ఫోన్లే, వాడికి ఇంకో రోజు ఆయుష్ ఉంది, అందుకే నేను వాడికి దొరకలేదు. ఏంటి నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ ఒకలా ఉంది? నేను ఈ జాబ్ మానేస్తున్నాను. ఏమయ్యా సార్? నీ బాల మిత్ర తర్వాత ఉంటా నువ్వు వెళ్ళు. అలాగే సార్. జాబ్ మానేసి ముంబై వెళ్తున్నాను. దేనికి? మనుషుల బతకడానికి. ఓ, అంటే ఇప్పుడు నువ్వు మనిషిలా బ్రతకట్లేదా? మనమంతా బతకడానికి ఇంకొకరి ప్రాణం తీయటం చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నువ్వు చేస్తున్నది తప్పు అని అనుకుంటున్నావు, అంతేనా? అవును సార్. మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేయడం తప్పు కాదా? పాపం కాదా? ఈ విషయం ఇక్కడ వద్దు, చాలా మంది వస్తుంటారు. పర్సనల్ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. ఏది తప్పు జాన్సన్? ఏసీ గదిలో కూర్చొని కోట్లు కోట్లు సంపాదించడం తప్పు కాదా? ఓట్లని డబ్బులిచ్చి కొనుక్కుని అధికారంలోకి రావడం తప్పు కాదా? విదేశాలు అమ్మాయిలు అమ్మడం పాపం కాదా? నకిలీ మందులు, నకిలీ విత్తనాలు, దొంగ నోట్లు, భూకబ్జాలు, చివరికి పశువులు తినే గడ్డిలో కూడా గడ్డి కరవడం పాపం కాదా? అంటే మీరనేది? ప్లీజ్ లెట్ మీ కంప్లీట్ వాట్ ఐ వాంట్ టు సే. నేను నీలాంటి మనిషినే, మనుషుల్ని పీక్కు తినే జంతువుని కాదు. ఇప్పుడు చనిపోవాలని నిర్ణయించుకుని ఆత్మహత్య చేసుకోబోయే నారాయణ హరినాథరావు లాంటి వారిని ఆపి వాళ్ల ప్రాబ్లమ్స్ తెలుసుకుని వాళ్ళకి హెల్ప్ చేసి ఆ తర్వాత చంపుతున్నాం. ఐ రైట్? ఎస్ సార్. ఒకవేళ మనం ఆపకపోయి ఉంటే ఏమయ్యేది? అప్పుడే చనిపోయి ఉండేవారు. అంతే కదా? అవును సార్. అంటే వాళ్ళ ప్రాణాలు కొనుక్కుని వాళ్ళ ఆయుష్ పెంచుతున్నాం. ఒక విషయం తెలుసు, చావు పుట్టకలు అన్ని దైవ నిర్ణయాలు. మనం అనుకున్నప్పుడు ఆపలేము, వద్దనుకున్నప్పుడు కాపాడలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనం అనుకున్నప్పుడు నారాయణ్ణి చంపగలిగాము? లేదు సార్. ఏ, వాడికి ఇంకా రెండు రోజుల ఆయుష్ ఉంది, దేవుడు రాసి పెట్టాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చెప్పాడ్రా? చేసేది నేనే, చేయించేది నేనే. డు యూ హ్యావ్ ఎనీ డౌట్స్? ఇదిగో చూడు జాన్సన్, మనం చేస్తున్నది తప్పు కాదు, మనం తప్పు చేస్తున్నానని అనుకోవడం తప్పు. ఏమయ్యా, ఈ దేశంలో ప్రతిరోజు ఎంతో మంది ప్రాణత్యాగం చేస్తున్నారు. ఎవడైనా, ఏ ఒకడైనా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాడా? లేదు, మనం చేస్తున్నాం. సో వీఆర్ గ్రేట్. మనం చేస్తున్నది తప్పు కాదు. ఇంకా క్లాస్ పీకాలా? అక్కర్లేదు సార్. గుడ్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్రాంక్ గా మాట్లాడినందుకు. ఈ నెల నుంచి నీకు జీతం రెట్టింపు చేస్తున్నాను. ఓకే, థాంక్యూ సార్. హలో, మార్నింగ్ అంకుల్. కృష్ణకిషోర్ యూఎస్ నుంచి. ఆ కృష్ణకిషోర్, జస్ట్ ఎ మినిట్, నువ్వు వెళ్ళొచ్చు. ఓకే సార్, బి హ్యాపీ. ఆ హలో. హలో, ఆ కృష్ణకిషోర్ చెప్పు. ఆ ఫోటోస్ అన్ని మెయిల్ చేశాను చూడండి. ఈ ఫోటోలన్నీ నాకెందుకు చూపిస్తారు డాడీ? మిమ్మల్ని డాడీ. హలో డాడీ, మిమ్మల్ని. ఆడపిల్ల తండ్రి పెళ్లి కొడుకుల ఫోటో ఎవరి కోసం చూస్తాడమ్మా? అంటే నీకు పెళ్లి చేయాలని నిర్ణయించాను. నిన్ను అపురూపంగా చూసుకునే మంచి కుర్రోన్ని వెతికి పట్టుకోవాలిగా. ఏంటి డాడీ ఇంత సడన్ డెసిషన్? ఏం లేదమ్మా, ఇన్నాళ్ళు నిన్ను ఒక ఆడపిల్లలాగే చూడలేదు. నీకు పెళ్లి చేసి పంపించాలన్న ధ్యాస కూడా లేదు. స్నేహితుల్లాగా ఉన్నాం, అభిప్రాయాలు గౌరవించుకున్నాం. నిన్ను ఒక వ్యక్తిత్వం ఉన్న మనిషిగా పెంచి పెద్ద చేశాను. ఇప్పుడు ఏమైంది డాడీ? ఏం లేదమ్మా, నా క్లోజ్ ఫ్రెండ్ ఫోన్ చేసి వాడి కొడుకు కృష్ణకిషోర్ నిన్ను ప్రపోజ్ చేశాడు. నేనేం చెప్పానో తెలుసా? మా అమ్మాయి ఎవరిని ఇష్టపడితే అతనికే ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పాను. సో కంప్యూటర్ లో ఫోటోగ్రాఫ్ చూసావు కదా, నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసినా నాకు ఓకే. ఎవరు వద్దు డాడీ. అంటే నువ్వు అసలు పెళ్లి చేసుకోవా? ఏ, నువ్వు వెళ్ళిపోతే నేను ఒంటరిని అవుతానన్నా? అది కాదు రీజన్. నాకు అబ్బాయితో పరిచయం అయింది, అతను నన్ను లవ్ చేస్తున్నా అంటున్నాడు. కానీ నాకు అసలు అతని గురించి ఏం తెలీదు. ఆ విషయం అతనితో కూడా చెప్పాను, అందుకే మేమిద్దరం కొంతకాలం ఫ్రెండ్స్ గా ఉండాలని అనుకున్నాం. అలాగే, వండర్ఫుల్, గుడ్ లక్. అతను మంచివాడు కూడా అయ్యుండొచ్చు కదా. సో నేను ఆ విషయంలో ఒక నిర్ణయానికి వచ్చేంత వరకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయకండి. ఓకే, గుడ్. నీ నిర్ణయం మీద నాకు ఎప్పుడూ గౌరవం, నమ్మకం ఉంది. ఏది, అతని అడ్రస్, ఫోన్ నంబర్ ఇవ్వు, నేను ఎంక్వైరీ చేస్తాను. నో డాడీ, ఈ విషయం మేమిద్దరమే తెలుసుకోవాలని, మూడో వ్యక్తి ప్రేమే ఉండకూడదని అనుకున్నాం. ఐ లైక్ ఇట్.
నీ గురించి నా ఫ్రెండ్స్ దగ్గర ఇంత గొప్పగా చెప్పుకుంటానో తెలుసా? ఇదిగో చూడు, వాడెవడో నాకు తెలీదు, కానీ నీ వ్యక్తిత్వం మీద నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్. హలో అండి. అలా చూస్తారేంటండి, మీరే కదా కొంచెం టచ్ లో ఉండమని చెప్పారు, అందుకే నా పనులన్నీ పక్కన పెట్టేసి ఇలా వచ్చేసానండి. వచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయ్యో అలా అంటారేంటండి, అది నా డ్యూటీ. ప్రగతి రిసార్ట్స్ లో మా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక గార్డెన్ పార్టీ అరేంజ్ చేశారు. ఓకే, దానికి చాలా మంది మా ఫ్రెండ్స్ వస్తున్నారు. ఓకే, ఏ పని లేదనుకుంటే మీరు కూడా రావచ్చు. ఆఫ్ కోర్స్ ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది, కానీ నాకు అర్థమైందండి, నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రామిస్. దెన్ ఇట్స్ ఓకే, థాంక్యూ. పదండి. ఏ లావణ్య, నా బాయ్ ఫ్రెండ్ గిరిధర్ చూడు, నా వేలికి డైమండ్ రింగ్ తొడిగాడు. అతను నీకే కాదు, నాకు బాయ్ ఫ్రెండే, మొన్న నా వేలికి తొడిగి లూజ్ అయితే మార్చుకొస్తానన్నా. అయితే రింగ్ తో పాటు నిన్ను మార్చాడు అనమాట. హాయ్ అల్కా, నువ్వు ఇక్కడ రావేమో అనుకుంటున్నాం, అరగంట నుంచి వెయిటింగ్. నీ కాల్ చేస్తుంటే సిగ్నల్స్ రావటం లేదు. ఎవరే అతను, బాయ్ ఫ్రెండా? చాలా స్మార్ట్ గా ఉన్నాడు. కాళిదాసని జస్ట్ అన్ ఆర్డినరీ ఫ్రెండ్, చెప్పడానికి ఏం లేదులే. కమ్ ఆన్ కమ్ ఆన్, ఇంకెందుకు డిలే, లెట్ us enjoy. లెట్స్ గో, లెట్స్ గో. యా మాట ఇక్కడ మాట్లాడే అదే ఉన్నాడు, మీరు అలాగా మేము ఇలాగా. ఏంటండి డల్ గా ఉన్నారు? నేను తండ్రిని కాబోతున్నానయ్యా. దానికి హ్యాపీగా ఎగిరి గద్దేక ఇదేంటి? అబ్బా, గర్భవతి అయింది నా భార్య కాదరా, మరి నా ప్రియురా. మాటలు కొంచెం జాగ్రత్తగా రాని, ఏ కావాలని కొడతావా? ఏవో పొరపాటు జరుగుతుంటాయి. అలాగే ఒక క్షణం అలా నిలబడుండు. ఏ లొకేషన్ బాగుంది, ఫోటో తీయించుకుంటావా? అవును, అంతగాడు కదా. అమ్మోడు, సారీ అమ్మా. ఎవరా నువ్వు? అంకుల్. అంకుల్ అంటే ఇంటి మీద పెంకులు, ఆవిడ ఎంత ఫీల్ అయ్యి ఉంటారు? నేనేం ఫీల్ అవ్వడం, అసలు ఆ కర్రాట మీద పెట్టావరా? మీరు ఉండడం నేను మాట్లాడతారా కదా, ఎందుకు పెట్టారా? అదంతా తర్వాత చెప్తాను, గానీ ఇప్పుడే వస్తాను, ఈ ఐస్ క్రీమ్ పట్టుకోండి. ఇదేంటిది, ఒలింపిక్ టార్చ్ లాగా ఎంత పొడుగ్గా ఉంది, చూద్దాం. హలో, ఏంటి సార్? నీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటో చెప్పండి. నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నారా? నువ్వు యాక్సెప్ట్ చేస్తే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. ఆ విషయం మా ఇంటికి వచ్చి మాట్లాడండి. మీ నాన్నగారితోనా? మా ఆయన గారు. మొక్కలేవయ్యా. అబ్బా, ఎప్పుడు ప్యాకెట్ అయినా వెదవ జోదం మీరును. జోదం అంటే గుర్తొస్తుంది. గురుగారు వెనకడ మీరు ఒక సినిమా తీశారు కదా? ఎలా తీశారు? స్టోరీతో తీశారా, స్టార్స్ తో తీశారా? ఇల్లు తనఖా పెట్టి తీశాను. ఏంటి పెండ్ నాకు, మనం చూస్తే గార్డెన్ అంత తిరిగేస్తాం, ఆ కొరనా కూడా చూస్తే ఎంతకి రావట్లేదు, ఈ ఐస్ క్రీమ్ చే ఎంత కారిపోతుంది, ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, అప్పుడెప్పుడే వస్తాను, ఇప్పుడే రావడం. ఐస్ క్రీమ్ కరిగిపోయి కారిపోయింది, బ్యాలెన్స్ ఉంటే నాకేసాను. ఇదిగా కోర్ ఐస్ క్రీమ్. ఇవ్వా అయిపోయినాయి సార్, లాస్ట్ ఒకటి ఉంటే ఆ కుర్రాడికి ఇచ్చేసాను. నువ్వా ఈడు కొడుక? సారీ అండి, అసలు మీ కుర్రగాడు ఏం చేశాడంటే, ఏంటి చేసేది, అసలు పశువా మనిషివా? ఆ చిన్న కుర్రాడు ఏదో ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటుంటే వాడు చేతులు రాకుండా తింటావా? మనకి మనకి డిఫరెన్స్ ఉంటే మనం చూసుకోవాలి, వాడిని ఏడిపించడానికి. సార్ అసలు జరిగిందంటే వినండి సార్, చెప్పేదనండి సార్, మీ వాడు ఐస్ క్రీమ్ నా చేతిలో పెట్టేళ్ళాడు. ఐస్ క్రీమ్ కొనుక్కొని వాడు తినకుండా నీ చేతిలో పెట్టాడు, అదేమో నీరు గారిపోతుందని నువ్వు తిన్నావు, అది మేము నమ్మాలి. అంత ఎదవల్లో కనపడతావు మీకు? అసలు ఎవరండి, అసలు ఎవరండి ఇతను రాణించింది ఇక్కడికి? ఇతను అలకనందతో పాటు వచ్చాడు. అలకనందన్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపే గ్రేట్ జయబాబు గారు అమ్మాయి. అంటే జేబీ గారు అమ్మాయ? ఏంటమ్మా మీ స్టేటస్ ఏంటి, మీరేంటి ఇతన్ని రమ్మంటాం ఏంటమ్మా? అసలు వీకెండ్స్ మనం ఇక్కడికి ఎందుకు వస్తాం? ఏదో సరదాగా పిల్లలతో ఎంజాయ్ చేద్దాం, ఇలా డిస్టర్బ్ చేసే వాళ్ళు వచ్చేలాగా, అసలు మన టైం ఎంత వేస్ట్ అయిపోతుంది, నీకు అర్థమైందా? సార్ ఏదైనా ఉంటే నన్నానండి, సారీ చెప్తాను. ఆవిడ ఎందుకండి అంటారు? ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. నూను, మీరు ఎందుకండి సారీ చెప్తారు? నేను చెప్తాను. ఎవడాడు ఉండి పని చెప్తాను, ఎవడరా పంచేసింది? నేనే అంకుల్. బాల్ తగిలిందా? సారీ. ఏంట్రా సారీ? అంకుల్ నీకు బ్యాటింగ్ చేయడం వచ్చా? రాదులే కానీ బ్యాటింగ్ అయ్యా. ఏడు ఎలాడే పదండ్రా, ఏ సై స్పీడ్ చేస్తా మరి. నువ్వు ఎలా చేసినా సరే అయ్యా ఎయ్. ఏమైంది బావారికి, ఎలా తగిలింది దెబ్బ?
క్రికెట్ బాల్ ఇలా తగిలింది అలా పడిపోయాడు. ఎవడయ్యా బాబు ఇంత గట్టిగా కొట్టాడు? అతనే, సేమ్ పర్సన్, సేమ్ పర్సన్. అదేనండి, మీ కుర్రవాడు ఐస్ క్రీమ్ తినేసాడే ఆ పర్సనే. ఇదిగో ఇతనే. ఇతనా? దెబ్బ బాగా తగిలిందా సార్? బాగా తగిలిందా అంటావేంటమ్మా? సంసారానికి పనికి రాకుండా కొట్టాడు. ఎవరండి? సేమ్ పర్సన్, సేమ్ పర్సన్. సారీ అండి, నేను కావాలని కొట్టలేదు. కావాలని కాకపోతే రిహార్సల్ చేసుకోవడానికి కొట్టావేంటయ్యా మగడ? అయినా నీకు నేను ఏం అపకారం చేశానయ్యా? దెబ్బ కొడతావన్న నేరానికి ఈ టైప్ లో కొట్టాలా? అబ్బా అది కాదండి. చిచి, నాది నిజంగా ఎదురు జాతకమే. కాకపోతే ఫస్ట్ డే నేను అయిపోవడం ఏంటి? ఫ్రెండ్లీ ఇన్విటేషన్ ఇది, కానీ నాకు అర్థమైందండి. నా వల్ల మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు, ప్రామిస్. చిచి, యాతవ జాతకం. ఎవడ్రా బాబు ఇలా చేశాడు? లైట్స్ కంప్లీట్లీ డామేజ్ అయిపోయాయి. ఇదంతా చేసింది సేమ్ పర్సన్. హూ ఇస్ దట్ సేమ్ పర్సన్? సేమ్ పర్సన్, సేమ్ పర్సన్. ఏవయ్యా, నువ్వు ఎక్కడ దొరికావయ్యా బాబు? మాకు సైతం లాగా పొద్దున మా వాడిని నడిపించావు, మధ్యాహ్నం నా నడ్డీర కొట్టావు, ఇప్పుడేమో కారు డామేజ్ చేసావు. ఎక్కడంటే ఆ జేబీ గారు అమ్మాయి, అమ్మా అలకనందన, వీడెక్కడ దొరికాడమ్మా నీకు? ఏమైందా అని అడిగితే నేను కావాలని చేయలేదండి, పొరపాటు అయిపోయిందండి అంటాడు. చిచ్చి చిచ్చి. నిజంగా నేను కావాలని. చూడండి, అసలు సారీ చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు. ఈ రిపేర్ ఛార్జెస్ అన్ని నేను భరిస్తాను. సారీ అండి, నా వల్ల మీరు తలదించుకోవాల్సి వచ్చింది. నేను కావాలని చేయలేదండి. అసలు ఇవాళ మనం బయలుదేరిన టైమే బాగాలేదండి. అసలు అండి, యాక్చువల్గా థ్యాంక్స్ అండి. ఏమండి, నేను మిమ్మల్ని కావాలను లేదంటే ఇబ్బంది పెట్టాలను అలా చేయలేదండి. అంటే రేపు టెంపుల్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అండి. కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. ఏంటో యదవ జాతకం, మొదటి రోజు ఇలా తగలడింది, ఇక రేపటి నుంచి ఎలా ఉంటుందో. నో ప్రాబ్లం. ఒక నిమిషం, మా అమ్మాయి వచ్చింది. అమెరికా నుంచి కృష్ణ కిషోర్. నో డాడీ, రేపు నేనే కాల్ చేస్తానని చెప్పండి. కిషోర్, ఏం లేదు, అమ్మాయి పార్టీకి వెళ్ళొచ్చింది, బాగా అలసిపోయింది, లాంగ్ డ్రైవ్ కదా. బట్ రేపు తనే ఫోన్ చేసి మాట్లాడుతుందంట. అంకుల్, నేను అలకనందన ఎంతగా ఇష్టపడ్డానో మీకు తెలుసు. మీరే ఎలాగైనా నా గురించి చెప్పి ఒప్పించండి. నువ్వు టచ్ లో ఉండు, స్లోగా చెప్తానుగా. ఓకే, బాయ్. నీ గురించి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు రా, వెరీ గుడ్ బాయ్, మంచి ఫ్యామిలీ. నాకు తెలుసు డాడీ, కానీ కొన్ని రోజులు ఆగాలి, తప్పదు. అంటే ఒకడిని అబ్జర్వ్ చేస్తున్నావే, అతనేనా? మంచి ఫ్యామిలీయే కదా. అతనే పూర్తిగా అర్థం కాలేదు. వాళ్ళ ఫ్యామిలీ గురించి ఏం చెప్పను? అయినా మనం అనుకున్నవన్నీ జరగవు కదా డాడీ. కల్చర్ మేనర్స్ లేని వాళ్ళతో లివింగ్ చాలా చాలా కష్టం. బట్ కిషోర్ ఇస్ వెరీ కల్చర్డ్, అమెరికన్ సొసైటీలో ఉంటున్నాడు, నీకేం ప్రాబ్లం ఉండదు. నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. ఓకే, ఐల్ థింక్ ఓవర్ ఇట్. రేపు నేను కిషోర్ కాల్ చేసి హలో చెప్తాను. తలకి కట్టేంటి దెబ్బ తగిలినట్టు, ఈ మందులేంటి, వసంత ఏంటి నర్సు వేషం వేసింది, ఏమే నిన్నే ఏంటి ఆ చూపు, నిన్నే పిలుస్తుంటేనే. గుడ్ మార్నింగ్, ఏం కావాలండి? గుడ్ మార్నింగ్, ఏం కావాలా, ఈ వేషం ఏంటే? వేషమా? నేను ఎలా కనిపిస్తున్నాను మీ కంటికి? వసంత పొద్దున్నే ఏంటి సంత? వసంత ఆవిడెవరు? ఎవరా, నువ్వేనే, నేను నీ మొగుణ్ణి. మై గాడ్, ఇప్పుడు వైఫ్ అన్నాడు, ఆ తర్వాత కాపురం అంటాడు, ఆ తర్వాత పిల్లలు అంటారు, పెళ్లి డాక్టర్ పిలవాలి. డాక్టర్ అక్కడ, డాక్టర్ ఎందుకు మన ఇంటికి? మీరేం మాట్లాడుతున్నారు బొత్తిగా నాకు అర్థం కావడం లేదు. నా పేరు కృపామణి, నేను ఈ హాస్పిటల్ స్టాఫ్ నర్స్. అవునండి, ఆసుపత్రి. అవునండి, మూడు రోజుల క్రితం మీరు డాబా మించి కింద పడ్డప్పుడు తలకు దెబ్బ తగిలి రక్తం కారి స్పృహ తప్పితే ఇక్కడ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఈ రోజే కళ్ళు తెరిచారు. ఇవేమి గుర్తులేవా? ఐసీ, కేసు బాగా స్టడీ చేయాలి. హలో, గుడ్ మార్నింగ్ మిస్టర్ అబ్రహం.
నేను కొండలరావు ఏంటండి? ఐఎమ్ సారీ, నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్. ఈ హాస్పిటల్ లో న్యూరో సర్జన్. ఏంట్రా నీ వాగుడు? ఇది ఆయన ఇల్లట, నేను ఆయన వైఫ్. ఇదంతా వేషమట. నా పేరు వసంత. పేషెంట్ ఏం చెప్పినా నోట్ చేసుకో. బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయింది. ఇట్స్ ఏ పెక్యులర్ కేస్. ఎప్పుడో ఎక్కడో విన్నవి చదివినవి పేషెంట్ కళ్ళ ముందు కదలాడుతున్నాయి. ఏంట్రా నాతో ఆటలు? నేను సస్పెండ్ చేస్తా, డిస్మిస్ చేస్తా, నీ ఇంక్రిమెంట్ కట్ చేస్తా. ఓకే ఓకే మిస్టర్ అబ్రహం. పోనీ మీ పేరేటి? పార్వతీసింగ్ గారు. ఇది మీ ఇల్లు, ఈ నర్సు మీ వైఫ్. నేను కొండలరావు, మీరు నా బాస్. ఇంకెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే గుడ్. సిస్టర్ గంటకోసారి ఆ క్యాప్సూల్ చేస్తుండీ. డాక్టర్ చూడమని అపాయింట్మెంట్ తీసుకోండి. ఈ పిచ్చోడు మిమ్మల్ని వైఫ్ కీప్ అన్న పెద్దగా పట్టించుకోకుండా అడ్జస్ట్ అయిపోండి. వస్తానే. ఓకే డాక్టర్. పేపర్ తమిళ పేపర్ వేసాడు ఏంటి? డబ్బులు అదేమి సార్? పాంప్లెట్ కళ్ళకద్దుకుంటున్నారు. 500 రూపాయల నోట్ నీకు పాంప్లెట్ లా కనబడుతున్నా చూడు కావాలంటే. ఇది అమీర్పేటలో కొత్తగా పెట్టిన బట్టల షాప్ వాళ్ళు పాంప్లెట్. ప్రత్యేక తెలంగాణ కాయం. కాయం అయితే ఎంతకాలం పడుతుందన్న విషయాన్ని తెలపమని రామన్నపేట శాసనసభ్యులు సీనియర్ కాంగ్రెస్ నేత ఉప్పునూతల పురుషోత్తమ రెడ్డి గారు అంటున్నారు. తమిళ పేపర్ తెలుగులో చదువుకుంటూ వెళ్ళిపోతుంది పిచ్చి వేళకనాక. కాళిదాసు కూర్చుని నిద్రపోతున్నాడు, రాత్రి నిద్రలేదండి. నిద్ర ఎలా వస్తాయా? నాకేం తెలుసు. ఇది ఒక కొండలరావు. ఏంటో తప్పుకి పొరపాటుకి తేడా ఏంటో కొంచెం చెప్పవా? చెప్పమంటావా? ఓకే, పెళ్లి చేసుకుంటే పొరపాటు, సెకండ్ యూనిట్ పెడితే తప్పు. నీకు రెండు లేవు కదా, ఇంతకీ నీ విషయంలో ఏం జరిగింది? ఏం జరగకూడదు, అదే జరిగిందయ్యా. నిన్న మా అలకనంద పార్టీకి రమ్మంటే ఆనందంగా వెళ్ళానయ్యా. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కరు నా కూడా కనపడి చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి చిట్టుకుని మాయమయ్యాడు. నువ్వు గీరేసి ఉంటావు. నీకెలా తెలుసా? నీ క్యారెక్టర్ నాకు తెలియదేంటి? ఏడ్చేలే పద నోరుముద్దు. ఏస్ట్ అయిపోద్ది కదా అని తినేసా. ఆ తర్వాత కుర్రాడు వచ్చాడు. చిచ్చి ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే అబో. అంతే కదా? అంతే. నన్ను సింపుల్ గానేకయ్యా, మనకు సింపుల్ గానే ఉంటది. అక్కడ నేనేదో దేశద్రోహం చేసినట్టు వాళ్ళంతా సీన్ క్రియేట్ చేశారు. పాపం నా వల్ల తను తలదించుకోవాల్సి వచ్చింది. బ్యాడ్ టైమ్. నిజంగా బ్యాడ్ టైమ్. లేకపోతే సరదాగా నేను ఆ కుర్రాడు బ్యాట్ తీసుకుని ఆడటం ఏంటి? అదే ఆడి ఫాదర్ కి తగలటం ఏంటి? అక్కడ పెద్ద అన్నాడు సేమ్ పర్సన్ సీన్ ఇంప్రవైజ్ చేయటం. అంటే ఇంతకి నీ వర్రీ ఏంటో? ఇప్పుడు యాక్సిడెంటల్ గా జరిగే వాటికి నేనా బాధ్యుడిని? కాదు. ఓకే, నా వల్ల తప్పు జరిగింది అనుకుందామయ్యా. మనిషిని అర్థం చేసుకోకుండా సీరియస్ ఏంటి? నంగి నంగి మాట్లాడడం, నాటకాలు ఆడటం మన వల్ల కాదయ్యా. అనాలనుకుంది అంటాం, చెప్పాలనుకుని చెప్తాం. అంతేగాని ఎవరినో సాటిస్ఫై చేసి బతకాల్సిన అవసరం మనకు లేదు. అబ్బో చాలా సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం కూల్ అవ్వయ్యా. ఏదో నాటకాలు, నువ్వు పెద్ద డాక్టర్ బయలుదేరావు. ఇప్పుడు ప్రేమకి స్నేహానికి ఇద్దరు బాధ్యత ఉంటుందా ఉండదా? ఇదేమన్నా వన్ వే ట్రాఫికా? ఓరక ఇష్టం లేకపోతే లేదని చెప్పాను. ఏం చచ్చిపోతావా? బతికే ఉంటాగా, బతికే ఉంటాం. ఆహా, ఆ పాలసీకి తనకి చెప్పేస్తానే. ఇష్టమైతే సరే అంటది, లేకపోతే సారీ అంటది. కాళిదాసు ఏ సముద్రాలు పొంగుతాయా? ఊరక భయపడతావు. ఈ టైంలో మాడితే రియాక్షన్ ఎలా ఉంటుందంట? ఏమవుద్ది? ఏమవుద్ది? ఏమండి అలకనంద? ఇక్కడ ఉండాలా? ఏమండి ఎక్కడ చూసిన ఈ విషయం ఏంట్రా బాబు? ఏంటి స్లిప్పు? ఎంత ధైర్యంరా నీకు? పక్క క్రమం రాస్తావా? మీ లేడీస్ పక్క క్రమం అంటే తెలుస్తుందరా నీకు? ఈ టీచింగ్ స్టేట్ లోనే కాకుండా లైబ్రరీస్ లో కూడా మొదలైంది అన్నమాట. రాస్కల్ లెటర్ రాశాడండి వీడు. అప్పటిదాకా ఎందుకు? ఇప్పుడే డాష్ ఇచ్చాడండి నాకు. ఇంటర్నెట్ లో వర్కర్ మెసేజెస్ పంపేది కూడా వీడే. నా డౌట్ పిల్లలు పోలీసుల్ని చూసాడండి పట్టుకొని మారిపోతున్నాడు. ఏమండి మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ప్లీజ్ ఇప్పుడు కాదండి, సారీ. ఒక్క నిమిషం అండి. డిస్టర్బ్ చేయద్దండి.
నా టైం ఏం బాగున్నట్లేదు, చాలా బాధగా ఉంది. ఎన్నోసార్లు ఇలాగే జరిగింది. ఏమండి ఒక్కసారి అండి, ఒక 5 మినిట్స్ అండి. అబ్బా ప్లీజ్ అండి. హలో మిస్టర్. కాస్త దూరంగా ఉంటావా? మీరెవరు మహానుభావా? నేను తను ఫ్రెండ్స్. నేను తన ఫ్రెండే. నువ్వు మామూలు ఫ్రెండ్వి, నేను అలా కాదు. సంథింగ్ స్పెషల్. చేయిదీసి మాట్లాడితే బాగుంటుందేమో. సారీ బాస్. ప్లీజ్ తీసేయ్. కుదరదు, గెట్ అవుట్. నా ప్రాణానికి ప్రాణమైన మంచి మీద ఇంకెవడో వచ్చి చెయ్యేస్తే చెయ్యి, కన్నేస్తే కన్ను పీకి పారేస్తా. నన్నే కొడతావా? నేనెవరో తెలుసా? నీ అంత చూస్తాను. వన్నెల చివరాల నీ కౌగిట నిలుపు కొందునే పూల ఉయ్యాల. గిలిగింతలు సలుప సాగెను చిలిపి కనుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ. నీలి కురుల వన్నెల చివరాల నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల. గుండలు కోయని పిలిచినవి, గుండెలు హోయని పలికినవి, కొండలు కోయని పిలిచినవి, గుండెలు హోయని పలికినవి. వన్నెల చివరాల నీ కౌగిట నిలుపుకొందునే పూల ఉయ్యాల. చిలిపి కనుల తీయని చెలికాడ నీ నీడను నిలుపుకొందురా వెల్గుల మేడ. నమస్కారం అండి, నా పేరు లక్ష్మణరావు అండి. రాత్రి మందు తాగానండి. పురుగుల మందా? చచ్చా, పురుగుల మందు తాగాల్సిన గర్భ నాకేటండి. నేను తాగింది ఫార్న్ మందా, అదేనండి స్కాచి. అయితే ఏంటి ఏంటంటేనండి, పొద్దున బరువు చూసుకుందని మెషిన్ ఎక్కి రూపాయి బిళ్ళ మెషిన్ లో అయిపోయి గొంతులు వేసుకుని మింగేశానండి. ఊపిరాడక నిద్రలోనే చచ్చిపోతానేమో అని భయంగా ఉందండి. నా లైఫ్ ని ఇన్సూర్ చేసి నా వైఫ్ ని కీప్ ని మీరే కాపాడారు. డాక్టర్ కొంచెం ఆఫీస్కి వస్తారా? ఓకే సార్.
ఏంటండి ఫస్ట్ వైపు మింగేశానండి, క్యాష్ మింగడం ఇదే ఫస్ట్ టైం అందుకే ఇలా ఉన్నాం. చాలా థ్యాంక్స్ అండి, పదండి. ఇదే కడుపులో అదలా ఉంది. అమ్మో ఏమా, ఎవరు కాళిదాసు సార్, చిన్న ప్రాబ్లం వచ్చింది సార్ నా కడుపులో రూపాయి. ఆ కాళిదాస్ అంటే ఏదో ఒక అమ్మాయిని ప్రేమించాడు, దూకమందని సూసైడ్ అటెంప్ట్ చేశాడు, వాడు పెద్ద ప్రాబ్లం కేసులో ఉన్నాడే. కాదు, ఏంటి ప్రాబ్లం? 3 ప్రీమియమ్స్ కట్టాం సార్, కానీ 3rd ప్రీమియం మిస్సింగ్ అట, అక్కడ అకౌంట్ ఫర్ కాలేదు. అంటే మనం కట్టింది క్యాష్ ఆ చెక్క? మీరు ఒకసారి అక్కడ ఆఫీసర్ సోమేశ్వర గారితో మాట్లాడితే సరిపోతుంది. సరే ఫైల్ ఇక్కడ ఇవ్వు, నేను మాట్లాడతాను. ఓ డాక్టర్, థాంక్స్ ఫర్ కమింగ్. వీడు రూపాయి బిల్ల మింగాడంట, అదేంటో చూడండి. ఓహో, ఒకసారి లేవండి. ఎందుకే అమ్మా, ఇదేంటి? ఏడిచేది రూపాయి మింగితే 10 రూపాయి వచ్చిందేటి. లోపల ఖర్చు అయిపోయి ఉంటుంది, ఇతని ప్రాణానికి ఏం భయం లేదు సార్. థ్యాంక్ యూ డాక్టర్. ఇదిగో డబ్బు వెనకేసుకోవాలి, నోట్లో కాదు, తీసుకో. ఏమండి, నాది చిన్న డౌట్ ఏంటి, రూపాయి బిల్ల మింగ నేను చచ్చిపోతాను మొర్రోని మొచ్చుకుంటుంటే నీకేం కాదురా ఎదవాని అలా చెప్పారు? చెప్పనా? ఎలాగా, ఈ దేశంలో కోట్లు కోట్లు మింగిన వాళ్ళకే ఏం కాలేదు. అవును కదా, ఒక రూపాయి బిల్లం మింగిన నీకేమవుతుంది? గెట్ అవుట్. హలో. హలో, నేను జాన్సన్ మాట్లాడుతున్నా సార్. హలో, హాయ్ కిషోర్, హౌ ఆర్ యూ? నువ్వు ఫోన్ చేస్తావని చూసి చూసి నేనే చేస్తున్నాను. ఐమ్ సారీ కిషోర్, ఎలా ఉన్నావు, లైఫ్ ఎలా ఉంది? నాకు మాత్రం ఇక్కడ మహా బోర్ గా ఉంది. నిజమా, ఇయర్స్ ఇచ్చేకూడదు, ఎంజాయ్ చేద్దాం. అంత తొందర అయితే ఎలా చెప్పు. నా పొజిషన్ లో ఎవరికైనా తొందరగానే ఉంటుంది. మొన్న ఎప్పుడో సడన్ గా గుర్తొచ్చావు, మా ఫ్రెండ్స్ అందరికీ నీ గురించి చెప్పాలే. మంచిగానే చెప్పావు కదా. యూఆర్ ఎ నైస్ పర్సన్ కిషోర్. రియలీ? అవును, చదువుకున్నావు, మంచి ఉద్యోగం ఉంది, స్మార్ట్ గా కూడా ఉంటావు. ఏం బైకన్నా ఇంతకు మించి ఏం కావాలి? అయినా నిన్ను ఎవరు చేసుకుంటారు, కానీ షీఈస్ వెరీ లక్కీ గర్ల్. ఆ లక్కీ గర్ల్ నువ్వెందుకు కాకూడదు? ఓ ష్యూర్, వై నాట్. కమిట్ అయిన పనులు కొన్ని ఉన్నాయి, అవి పూర్తయ్యేంత వరకు వెయిట్ చేయాలి నువ్వు. ఇంకా ఎన్నాళ్ళు ఈ వెయిటింగ్? వెయిట్ చేసి చేసి బోరింగ్ గా ఉంది. అలా అనుకుంటే ఎలా కిషోర్, ఇష్టమైన వాళ్ళ కోసం ఎంత కాలమైనా వెయిట్ చేయాలి కదా. ఓకే, త్వరలోనే నా డెసిషన్ నీకు చెప్తాను, సరేనా? అంటే రోజులా, నెలలా, సంవత్సరాలా? నో నో, వాలంటైన్స్ డే రోజున కాల్ చేయి, నీకు స్వీట్ న్యూస్ చెప్తా. మీ డాడీ ఉన్నారా? చూడాలి కిషోర్, ఆయనకి ఎన్ని అవగేషన్సో, ఎన్ని వ్యాపారాలు. ఒక పక్క ఓల్డ్ ఏజ్ హోమ్, మరో పక్క ఎక్స్పోర్ట్స్, కాంట్రాక్ట్స్, షేర్స్. నాకు తెలిసి ఇవి మాత్రమే, ఇంకా ఎన్ని ఉన్నాయో ఏమో ఆయన చూస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్ డాడీ. ఒరే పక్కండి కుర్రగా, ఏంట్రా ఇది? ఐ యామ్ క్రిస్టోఫర్ లాఫర్, ఈ హాస్పిటల్ గైనకాలజిస్ట్. లాఫరో డాఫరో నాగిదు పోయేదవా. ప్రాణిలు రంగరావు, ఏంట్రా మా ఇంటికి వచ్చారు? అదేంట్రా అలా చూసుకుంటారు? రంగారావు, వాళ్ళెవరు? మీరే కదంట్రా బాబు. చూడండి, మా బామ్మర్దికి వరి బీజం ఆపరేషన్ అయితే బిల్లు కట్టడానికి వచ్చాం. నా పేరు మహేష్ బాబు. జూనియర్ అంటే కాదు, నా పేరు రాజనాల్ రజనీకాంత్. గ్లాడ్ టు మీట్ యు. బిల్లు పే చేయండి సార్. అలాగేనమ్మా, ఇదిగో క్యాష్. ఎక్కట్టుకోండమ్మా, అది డబ్బా, వేస్ట్ పేపర్లు. అదో జబ్బు, మీరేం పట్టించుకోకండి, ఇంకో 200 ఇవ్వండి సార్. నేను ఇస్తానమ్మా, తీసుకోండి. వస్తాం. సారీ మహేష్ బాబు. ఏదో ఇదేంటి కరెన్సీ అనుకుంటున్నారు కదా? చిత్తు కాగితం. కేసు బాగా కాంప్లికేటెడ్ గా తయారైంది డాక్టర్. ఏవో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు మీకులాగా. పేషెంట్ అక్కడ, ఇక్కడే చాలా పెద్ద ఆపరేషన్ ఉంది. పేషెంట్ ని అస్సలు టెన్షన్ పెట్టకండి, అతను ఏం కావాలన్నా ఓకేనండి. కేసుని బాగా అబ్జర్వ్ చేసి స్టడీ చేయాలి కాబట్టి అతనికి ఏం కావాలన్నా మీరు రాసి పెట్టుకోండి. ఓకే సార్. ఇదేంటండి, నీళ్ల చెంబు. మెడికల్ కిట్ ఇతనికి నీళ్ల చెంబులా కనిపిస్తుంది. ఇదేంటి, సెల్ ఫోన్. సబ్బు పిల్ల సెల్ ఫోన్ లా కనిపిస్తుంది. నోట్ దిస్ పాయింట్. రాసేసాను. పేషెంట్ పొద్దు నుంచి ఏం తీసుకోలేదు డాక్టర్. బ్రేక్ఫాస్ట్ తీసుకోండి సార్, రెండు బ్రెడ్ ముక్కలు తీసుకోండి. ఖాళీ ప్లేట్ తెచ్చి బ్రెడ్ అంటే బలేటి వారే, చూడడానికి చాలా బాగున్నాయి సిస్టర్. బ్రెడ్ చాలా టేస్టీగా ఉంది సిస్టర్. ఎక్కడి నుంచి తెప్పించారు? కరాచీ బేకరీ నుంచి సార్. కొంచెం జామ్ లో స్వీట్ ఎక్కువైంది. ఖాళీ ప్లేట్ లో బ్రెడ్ ముక్కలు ఏంటి, కరాచీ బేకరీ నుంచి తేవడం ఏంటి, వీడికి జామ్ ఎక్కువైనా లుంగీకి రాయడం ఏంటి, నేను నాకడం ఏంటి, మొత్తానికి నాకేదో అయింది. థ్యాంక్స్ అండి, మీరు ఇంక అసలు నా మొహం చూడరేమో అనుకున్నా. అసలు ఏం జరిగిందంటే, మిమ్మల్ని పిలిచింది మీ మొహం చూడడానికో, మీ ఫ్లాష్ బ్యాక్ వినడానికో కాదు. మా ఫ్రెండ్ ఫాదర్ పోయారు, అందులో నా తప్పే ఉందండి. ఫ్రెండ్ని కలిసి కండిలెన్సెస్ చెప్పాలి,
నేనా? నేను. చూడండి, నాకు శవాలన్న ఆ వాతావరణం అన్న చాలా భయం, కానీ వెళ్ళకపోతే బాగుండదు కదా. పోలేండి, ఈ విధంగా మన ఆలోచనలు కలిసినాయి. శవాన్ని ఇంకా ఎంతసేపు తీసుకెళ్తారా? సూర్యాస్తమయం అవుతుంది కదండి, ఈ లోపు తీసుకెళ్ళిపోవాలండి. ఇలా జరుగుతుందని అనుకోలేదే, రాత్రి కూడా చక్కగానే మాట్లాడారు డాడీ. ప్లీజ్ కంట్రోల్ యువర్సెల్ఫ్. నా అప్పు తీర్చకుండా శవాన్ని లేపడానికి వీల్లేదు. కాళ్ళ వేళాపడితే డబ్బు ఇచ్చాను, ఇప్పుడు ఇప్పుడు నా మాట ఏమిటి? నా బాకీ తీరకుండా ఈ శవాన్ని లేపడానికి వీల్లేదు. గొడవ చేయకు బాబు, పరువుగా బతికే వాళ్ళం, కడుపు కట్టుకునే నీ అప్పు తీరుస్తా. ఏంటమ్మా అప్పు తీర్చేది? మీ ఆయన వల్లే కాలేదు, నీ వల్లే అవుతుంది. చూడమ్మా, కడుపు కట్టుకుని కాదు, కడుపు తెచ్చుకున్నా నా బాకీ తీర్చలేరు. ఏంటిది, వాడంత నీచంగా మాట్లాడుతుంటే మీకేమనిపించట్టదా? తప్పు మంది, ఏం మాట్లాడతాం? అప్పు తీసుకోవడం తప్పేం కాదు. రై, ఎల్రా, ఎల్లా. ఏ మిస్టర్, విషయం తెలియకుండా వాక్కు, ఆ తర్వాత అస్సలు బాగోదు. ఏంట్రా బాగుంది, అవతల మనిషిని పోగొట్టుకుని పుట్టే దుఃఖంలో ఉంటే నువ్వు మాట్లాడి తీర్చూసాక తెలిసింది. ఏంటో, నువ్వు మనిషి కదా, కడుపుకు అనందిని వాడవడని ఇలా మాట్లాడతాడా? మాట్లాడు, నోటి గీటు లేకుండా నోటి మాట మీద ఇచ్చాను. రూపాయి పాపాయి కాదు, 10 లక్షలు. ఎవడిస్తాడో, ఎవడేయడో, రుజువు పట్ర, అప్పుడు మాట్లాడదాం. అలా వచ్చావా? అలాగే వస్తా. చూపిస్తా నా తడాకా ఏంటో. ఏంటని ఎదురు తిరిగి మాట్లాడతావు? అప్పించిన వాడు అడగడంలో తప్పలేదుగా. కానీ పనులు పొద్దులే శవం తీసేయాలన్నారుగా. ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి. అయినా మీ వారికి అదేం రోగం? నేను ఉన్నానుగా, మీ బావగారితో మాట్లాడదాం, వెంటనే బయలుదేరొచ్చాయి. ఏంటి మ్యాటర్, ఎవరిని రమ్మంటున్నావు? ఏమండి, ఇవాళ మీరు ఆఫీస్ కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండాలి, ప్లీజ్, నా కోసం. నీ కోసం కాకపోతే పక్కింటి వాడి కోసం ఉంటానా? మరి ఏం చేద్దాం? ఎరా, నో ప్రాబ్లం, నేను మంచిగా అడ్జస్ట్ అయిపోతా. అది కాదండి, ఏది కాదు, గిరిజా అని మా ఫ్రెండ్ తెలుసుగా, వాళ్ళ ఆయనకి సెకండ్ ఫ్యామిలీ ఉందేమోనని అనుమానంగా ఉంది. మీతో ఆ విషయం డిస్కస్ చేద్దామని ఇక్కడికి రమ్మని చెప్పానండి. ఆ దొంగ రాష్ట్రం బావా, బట్టలిప్పు కొట్టాలి బావా. ఆ గిరిజ భర్తకి మీరే బుద్ధి చెప్పాలండి. ఇదిగో మీ ఫ్రెండ్ నిజంగా బయలుదేరిపోయిందా? వాటికి సగం దూరం వచ్చేసి ఉంటుంది. ఒక్క గుడ్డ ముక్క కూడా లేదటి, నా బట్టలు ఏమైపోయినాయి? ఏంటండి ఆ కంగారు? నా బట్టలు ఎక్కడే? మీరు ఇవాళ ఆఫీస్ కి వెళ్లరు కదా అని ఉతకడం కోసం మీ బట్టలన్నీ నీళ్లలో నానబెట్టేశాను. ఏం బాబు టెన్షన్ లో ఉన్నావు, పిల్లలాగా ఇందాకనే నీ కరెక్ట్ ప్లేస్ లో తగలలేదే. ఫోన్ వచ్చింది. అలాగా, వెరీ హ్యాపీ అక్క, నిజాన్ని పంచాకుంటే దాచేసిందా? ఇదేదో కుట్రలో భాగంలా ఉంది, అది వచ్చేస్తుంది. ఇక్కడ బట్టలు లేవు. హే భగవాన్, బట్టల గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఇక్కడ బతికే నాశనం అయిపోయేలా ఉంది. ఇదేంటండి టవల్? అది కాదు, ఈ అవతారం ఏంటని గుర్తుకొచ్చింది. క్యాంప్ నుంచి బస్సులు వస్తుంటే పక్కన సూట్ కేసు కొట్టేసాడు. వేసుకున్న ప్యాంటు షర్టు అది నా పక్కన కూర్చున్నాడు, బిస్కెట్లు పెట్టాడు, టేస్ట్ బాగుంది కదా అని అడిగి మరీ తిన్నాను, అంతే స్ప్రోకోల్పోయాను. అయ్యో కర్మ, పరువు పోతుంది, పదండి పక్కనే మా ఫ్రెండ్ అనంతలక్ష్మిల్లు ఉంది, మళ్ళీ ఆయన డ్రెస్ అడిగి తీసుకుందాం. వద్దు, మనీలే బెటర్. ఇదేంటిది? మన పెళ్లి క్యాసెట్. తీసుకెళ్తున్నాను. వారం రోజుల నుంచి బస్ స్టాప్ లో కనపడడం లేదు, ఎక్కడికి లేవేంటి? ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ పెద్దలకు తెలియకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నానండి. ఇలాంటి యవమోహనం చేసుకున్న ఆ మూర్ఖురాలు ఎవరో? ఆ న్యూస్ మీకు ఇంకా రాలేదా? రాలేదు. మీ అమ్మాయే? ఏమండి, ఏమిటండి మాటలు? అసలు ముందు మీరు ఇంటికి పదండి. ఇంటికా? ఎవరింటికి, దేనికి? అసలు నువ్వెవరు? కట్టుకున్న భార్యని పట్టుకుని ఇన్నేసి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చిందండి? కట్టుకున్న భార్యంట కాదా? నువ్వెవరు, నేనెవర్రే, ఈ పెంట ఏంటి? అమ్మో అమ్మో అమ్మో, చివరికి ఇంతవరకు వచ్చారన్నమాట, అంతేలేండి. మోజు తీరిపోతే అందరు ఇలాగే అంటారు. ఏంటి మోజు తీరిపోవడమా? నువ్వు ఉండవా? నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? బాబాయ్ గారు, అన్నయ్య గారు, మా వారండి. అలాగా? మాది విజయనగరం. 6 నెలల క్రితం నన్ను ప్రేమించానని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి గుళ్ళో 3 ముళ్ళు వేసి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నారు. ఏంటిది, పేపర్ లో చూస్తున్నాం కదా, ప్రతిరోజు ఈ టైప్ జనాభా పెరిగిపోతున్నారు. ఈ ఫేస్ అనేది ఎప్పుడు చూడలేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోండి.
అవును మెంటలే నాకు మెంటల కేసు. నీ మాటలు విని నీ ప్రేమ పిచ్చిలో పట్ట నాకు నిజంగా మెంటలే. ఇప్పుడు నేనేం చేసేదరా దేవుడా, నేను అసలే ఒట్టి మనిషిని కూడా కాను. నేనేం చేశాను ఎవరు చూస్తే మాయా టీవీ నుంచి వస్తున్నాం. ఇది కొంపు కొలేరనే ప్రోగ్రామ్. ఇందా నుంచి కెమెరా ఆ వ్యాన్ లో అక్కడ ఉందన్నమాట. ఈ అమ్మాయి అచ్చు మీ వైఫ్ లాగా యాక్ట్ చేసింది కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా కొంప కొల్లేరైపోయిందిరా దరిద్రుడా. నమస్కారం మేడం గారు. ఇదిగో ఆంజనేయులు, షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్మహల్ కట్టాడు కదా, మరి మీ ఆవిడ కోసం నువ్వేం కట్టావయ్యా? ప్రతి నెల నగల చీటీ కడుతున్నానా, చీర చీటీ కడుతున్నానా, పాత్ర చీటీ కడుతున్నానా, ఇంకే కట్టాలంటే మనిషికి. అంది గారు ఏట్రా, వందలో చోకటి తీసేస్తే ఎంత? 2 సున్నాలు. ఎలా యదమ్మకం వేసుకుని యదవని. ఏంటి ఈ పొగ ఏంటి? ఇదిగో నిన్నే కడుపు కాలిపోతున్నాయి, మనసు మండిపోతున్నాయి, దానికి వచ్చే అవకాశం లేదే. నువ్వును ఆ ఏదో మాయా టీవీ ప్రోగ్రామ్ వాళ్ళకి నేనెందుకు దొరకాలి? అదే టైం కొంపలంటూ పోయిన అలకరంద అక్కడికి ఎందుకు రావాలి? పొద్దున్నే లేసి ఏ ఏదో మొహం చూసానో ఏంటో. కొంప తీసి నేను ఎవరేమైనా అపార్థం చేసుకుందా? అటువంటి ప్రోగ్రామ్ చూస్తే అపార్థంగా ఏం చేసుకుంటారులేండి? కంగారు పడకుండా అలా కూర్చో, అపార్థం చేసుకున్నప్పుడు అర్థం చేసుకుంటే ఆ ప్రేమకు తిరుగుంటదయ్యా, రిలాక్స్ అవ్వు. ఏం రిలాక్స్ అవుతావండి? ఒక్కరోజు ఆ అమ్మాయి దగ్గర మార్పు కట్టకపోతే ఎందుకండి యాదవ జన్మ? చూడు, తప్పు చేస్తున్నావన్న మూడుతో ఇలాగే ముందుకెళ్తే తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటావు. ఇలాంటప్పుడే సెటిల్డ్గా ఉండాలి. ఇప్పుడు ఏం చేయమంటారు? ముందు మంచి గుండె ధైర్యంతో ఉండాలి. ఏం చేస్తున్నా నేను చేస్తున్న పని కరెక్టే అన్న కాన్ఫిడెన్స్తో చేయాలి. ఓహో, ఇదేదో బాగానే ఉందా? కరెక్టేనండి. అసలు నేను అమ్మాయి దగ్గర గిల్టీగా చేయడం వల్ల నన్ను కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఈవేళ నా పుట్టినరోజు, హ్యాపీ బర్త్డే. రాత్రికి పార్టీ ఉంది, ఓకే, దానికి నేను పిలుద్దామని వస్తే ఇదిగో వార్తలని చెప్తున్నావు. ఏం చేస్తాం? ఓ పని చేద్దాం. చెప్పండి. మన వాళ్ళందరినీ పిలిచి నీ రూమ్ లోనే పార్టీ అరేంజ్ చేస్తాం. బానే ఉంది. ఆ పార్టీలో నీకు బోల్డ్ అంత కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తాం. కాన్ఫిడెన్స్? ఇదేదో బానే ఉన్నట్టుందండి. అమ్మాయిని కూడా తెద్దాం. ఇలాంటి నా రూమ్ లో మాత్రం వద్దండి. మందు కొట్టేటప్పుడు జాగ్రత్త, గాజుల చేతులు గలగలమంటుంటే చాలా సరదాగా ఉంటుంది. నాకుండదు. దాంతో పాటు ఆడదాని మీద బెరికేమైనా ఉంటే అది కూడా పోతుంది. నా రూమ్ లో వద్దండి. చూడు, ఈసారికి నా మాట విను. బాత్రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ గా స్నానం చేసి రెడీగా ఉండు. నువ్వు వచ్చేసరికి మిగతా పనులన్నీ పూర్తి చేసుకుని నేను రెడీగా ఉంటాను, వస్తాను. ఆంజనేయ గారు, సైట్ కొంచెం పెరిగినట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రండి రండి. అన్నట్టు మార్నింగ్ మీరు చూసింది మాయా టీవీ ప్రోగ్రామ్ యాంకర్ అండి. ఆ విషయం మీకు చెప్దాం అనేసరికి మీరు వెళ్ళిపోయారు. బయటకి పిలిచి నాకు పరిచయం చేస్తారా? అయ్యో రామా, నా వైఫ్ ఏంటండి, నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అదంతా డ్రామా, అది కొంపకోలేరిన మాయా టీవీ వాళ్ళ ప్రోగ్రామ్ అండి. సిటీలో ఇంతమంది ఉండగా ఆవిడ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన భర్త అంటుంది, అది డ్రామా, దాన్ని నేను నమ్మాలి. నమ్మద్దు, మీరే నమ్మద్దు, ఇల్లంతా ఎత్తుక్కోండి. ఆవిడ మార్కెట్ గాని వెళ్ళిందా? అవును, మార్కెట్ కెళ్ళిన మనిషి ఇంటి తిరిగి వస్తా కదా, ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేసి చక్కగా తనతో మాట్లాడలేదు కానీ కూర్చోండి, స్ట్రాంగ్ గా టీ కలుపుకొస్తాను. చెప్పిందంతా అర్థమైంది కదా. ఈ అడ్రస్ గల ఇంటికి వెళ్ళు, అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు, పేరు కాళిదాస్. కొంచెం మడిపట్ట టైప్ మనిషి. ఈ రాత్రికి వాడి జబ్బ మీద చెయ్యేసి కొంచెం దువ్వాలి. నీకు పేమెంట్ అందరికంటే ఎక్కువ. కింద ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీ టైప్ లో ఎంట్రీ ఇవ్వాలి. నేను చెప్తున్నదే అబద్ధం అయితే తను ఎక్కడ వస్తాను టెన్షన్ పడతా కదా. చూడండి, నేను ఎంత ఆనందంగా ఉన్నాను, ఎంత హ్యాపీగా ఉన్నాను. పట్టుకొని చెప్తా, వేడిగా ఉందా, చల్లార్చి ఉన్నా, మీరు వదుకుంది అవుతారా? ఓకే, ప్రేమకు పెట్టుబడి నిజాయితీ అండి, నిజాయితీ. ఏమండి మీ పట్టుదల చూస్తుంటే మా ఆవిడ మార్కెట్ నుంచి వచ్చి హాబాబాబా కూరగాయల ధరలు మండిపోతున్నాయి, సంసారం ఎలా చేయాలి అని ఎంట్రీ ఇస్తే ఆశపడుతున్నట్టున్నారు. ఇంపాసిబుల్ అండి, నేను చాలా పర్ఫెక్ట్ అండి, అంతేనండి. ఏమండి మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు, తర్వాత నన్నే అనొద్దు మరి. అంటే కాఫీ తాగి వెళ్ళిపోమనా? ఎంత దారుణంగా మాడుతున్నారండి, కూర్చోండి, నేను ఎల్లు వంట చేసేస్తాను, ఇతరం కలిసి ఫోన్ చేద్దాం. ఇది వెళ్ళిపోతుంది. ఏండి ఏండి, అంటే నా మీద డౌట్లు తీరిపోయినట్టే కదా,
చాలు మనకే. ఐఎమ్ కుష్. అబ్బాబ్బాబ్బా, ఏంటండి కూరగాయల ధరలు బాగా బాగా మండిపోతున్నాయి. ఇలా అయితే సంసారం ఎలా చేయని చెప్పండి. ఏమండి, మీ ఫ్రెండ్ ఆంజనేయులు గారు మిగతా వాళ్ళని తీసుకుని వెనకాల వస్తున్నానని చెప్పమన్నాడు. కొంచెం తప్పుకోండి, గుమ్మానికి అడ్డం కాను. మీరు చూసినంత నిజం నమ్ముతున్నారా? కంటితో చూసింది అబద్ధం ఎలా అవుతుంది? ఒక్కోసారి కళ్ళు కూడా మోసం చేస్తాయండి. నన్ను నమ్మండి, కావాలంటే లై డిటెక్టర్ తో పరీక్ష చేయించండి. యాండి. హలో, నేను కిషోర్ ని. హౌ ఆర్ యూ? హాయ్ కిషోర్, నీ కాల్ కోసమే వెయిటింగ్. ఒక్క నిమిషం, పర్సనల్ కాల్ కొంచెం. అలాగేనండి. నన్ను కొంచెం పబ్లిక్ గార్డెన్స్ దగ్గర డ్రాప్ చేసాడండి. ఏంటి విశేషం, ఏమైనా ఫంక్షన్? సెమినార్ జరుగుతోంది. సెమినార్? స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలని, వాళ్ళపై జరుగుతున్న అత్యాచారాలని ఖండిస్తూ మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేసి దానికి కలకత్తా నుంచి సువర్ణ సేన్ గారిని ఆహ్వానించాం. ఏమనుకున్నా నువ్వు చాలా బిజీగా ఉన్నావు. ఎస్, మగవాడి మోసాలకి కుట్రలకి బలవుతున్న అమాయకపు స్త్రీలను రక్షించుకోవడానికి ప్రతి మహిళ నడుం కట్టి ఉద్యమించాలి. అలా మాట్లాడితే నాకు ఏదో భయంగా ఉంది. మీకెందుకండి భయం? మీరు ఏకపత్ని వ్రతలండి. చాలే, పైకి లేదు. మీరు కళ్ళాకప్పటం తెలియని మంచివారు. అలాగా మీలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టం. సర్లే, ఇక బయలుదేరదామా? యాండి, ఒకసారి కిందకి దిగండి. ఎందుకు? దిగండి చెప్తాను. ఎంతవాటో కుదుపుకి నడుం పట్టేసింది. నువ్వు అర్జెంటుగా వెళ్ళిపోవు. ఆటో పంపించేసేవాడే సువర్ణ సేన్ గారిని పరిచయం చేయడానికి. ఆవిడ్ని పరిచయం చేయడానికి ఆటో పంపించాడు. ఎక్కడికి వెళ్తున్నారు? ఆవిడకి మీ గురించి ఎంత గొప్పగా చెప్పారో తెలుసా? మా ఆయన నిప్పులాంటి మనిషి, పరాయి స్త్రీలను కన్నెత్తి కూడా చూడడం చెప్తే. ఆఫీసులో నాకు అర్జెంట్ పని ఉంది. అజయ్ ఘోష్ గారు నా గురించి ఎదురు చూస్తుంటారు. మీ ఆటోలు స్వతంత్రం అయిపోయిందని జాతికి ఇంటికి వెళ్ళిపో. డబ్బులు ఏమైనా కావాలి? ఏంటండి, క్యాంప్ కెళ్ళలేదా? మీ తమ్ముళ్ళగా నీకు మతిపోయిందా? మా ఆయన పట్టుకుని క్యాంప్ కెళ్ళలేదా అంటావేంటి? మీ వారా? నీకు నిజంగా పిచ్చి పట్టింది. నీ మొగుడిని నా మొగుడని చెప్పుకునే కర్మ నాకేంటే? అంటే ఆ కర్మ నాకు పట్టిందనా? చెప్పండి 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 చెప్పండి. గిరిజ నా భార్య. మీరెవరో ఈ బొండంగాడు ఎవడో నాకు తెలీదు. ఎంత మాట అన్నారండి, మీరు నా భర్త కాదా? మన కన్న బిడ్డలాంటి సోంబాబు మీద ఒట్టేసి చెప్పండి. ఏంటండి జనం ఊపిరి అనుకున్నా? మా బావ దగ్గర నువ్వు మా ఇంటికి వచ్చావు కదా, చెప్పు. ఈయన మా వారు కదా, ఇంటికి వచ్చావు కదరా, చెప్పు. ఇప్పుడు కరెక్ట్ గా చెప్తాను. థాంక్స్ రా. నో మెన్షన్. శనివారం ఉదయం సరిగ్గా 9 గంటలకి ఎవండి అనంతలక్ష్మి గారు మీ భర్తతో, మీరు ఎవండి గిరిజ గారు మీ భర్తతో, మీరు బిర్లా మందిరికి రండి, అనుమానాలన్నీ తీరిపోతాయి. మెట్లు దిగుతున్నాను. నీకు చాలా కామెడీగా ఉందయా, నా హృదయ ఘోష నీకేం తెలుసు? నీ టెన్షన్ చూస్తుంటే నాకు ఆలోచన వస్తున్నాయా? ఏంటి? నీ వైఫ్ కి క్యాంప్ కడుతున్నాను చెప్పవా? చెప్పాను, ఇదే నీ ఎదురైడియా. ఇతారు చూడు. ఏంటది? మక్కతమ్మంది. ఇటు సైడ్ పొజిషన్ సీరియస్ అయితే అటు సైడ్ మేనేజ్ చెయ్యి. నువ్వు కొంచెం మాట్లాడకే. హలో గిరియా, నేనే ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్ను కాదు, ఇక్కడ దరిద్ర డిస్టర్బ్ చేస్తేనే ఇంకా ఇక్కడ కొంచెం వర్క్ ఉందని నా మాటను చూడండి. నేను వంటగదిలో గ్యాస్ ఓపెన్ చేసుకుని చావబోతున్నాను. గిరిజా, హలో హలో. ఏంటి పొజిషన్? సేమ్ పొజిషన్, ఇక్కడ నైల్ అంతాడు, అక్కడ గ్యాస్ స్టవ్. నాకు ఐడియా వచ్చింది. నాకు ఐడియాలు రాక నువ్వు చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు. చెప్పినట్టు చెప్పాయి. ఏ డకాయిట్ కేసో మర్డర్ కేసో ఒప్పేసుకుని 3 నెలల పాటు జైలుకి వెళ్ళిపో. అక్కడ రెస్ట్ కి రెస్ట్, ఇక్కడ నీ వైఫ్ ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి నేను విడిపిస్తారు, విడివిడిగా పంచుకుంటారు. నీ ఐడియా బాగుందయ్యా. నీ టైం కూడా బాగుంది. అంతేనంట చూడు.
పోలీసులు ఏంటి కుక్కలను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు? పక్క వీధిలో ఉండే సేటింట్లో పెద్ద దొంగతనం జరిగింది. ఆ వీధిలో వెతుకుతున్న పోలీసులు ఈ వీధిలోకి వచ్చారు. పోలీసు కుక్కల ఊరు కుక్కల ఏ డకాయిట్ కేసో మర్డర్ కేసో ఒప్పేసుకుని మూడు నెలల పాటు జైలుకి వెళ్ళిపో. బ్యూటిఫుల్ ఐడియా. ఓకే. రాత్రి పక్క వీధిలో ఉండే సేటు గారి ఇంట్లో దొంగతనం జరిగింది మీకు తెలుసా? భలే వరే సార్, మాకెందుకు తెలీదు, చేసింది మేమే. నిజం చెప్పు. చేసింది మేమేం చెప్తుంటే ఓర కుక్కలాగా అరుస్తావిటి. ముదురు కేసులాగా ఉంది. మన కుక్క ఉత్తునే కాలేతలు సార్, ఒక దొంగతనాలైనా ఇంకేమైనా ఉన్నాయా? అబ్బో, మాఫియా గ్యాంగ్స్ తో కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి. నక్సలైట్లు అలిపిరి. అలిపిరి సలిపిరి ఉలిపిరి. అబ్బా, ఆహా, ఓ ఓల్డ్ సాంగ్ అయినా గన్సల్ గారు నాకు సూట్ అయ్యేలా పాడారు. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూడమతి భజ గోవిందం. నమస్కారం అండి. నువ్వు ఆ రోజు ఆటోగ్రాఫ్ తీసుకున్నావు కదూ? పెట్టు సంతకం. అమ్మో, నన్ను వదిలేయి బాయ్, నేను చాలా మారిపోయాను. క్షమించండి సార్, మిమ్మల్ని అవినీతి రొత్తులోకి లాగటానికి మీ ఆఫీస్ స్టాఫ్ వాడి నాటకంలో రౌడీ పాత్ర నటించి పాపం చేశాను సార్. బాధపడకయ్యా, నిప్పులా బ్రతికేవాణ్ణి. ఈజీ మనీకి అలవాటు పడి బెగ్గర్లాగా తయారయ్యాను. కష్టపడి సంపాదించిన డబ్బులోనే ఆనందం ఆరోగ్యం ఉందని నాకు అర్థమైందయ్యా. మీరంతా కలిసి నా కళ్ళు తెరిపించారు. ఇదిగోండి, ప్రతి నెలా మీరు అప్పు కింద జమ చేసిన డబ్బు తీసుకోండి. వద్దయ్యా, అక్రమంగా సంపాదించిన డబ్బు గుండె జబ్బులతోటి బాధపడే పిల్లల కోసం ఉపయోగించండి. ఇదిగో, నేను వస్తుంటే దారిలో 1 రూపాయి దొరికింది. ఇది ఎవరిదో తెలుసుకుని ఆటోలో వెళ్ళి వాళ్ళకి అందజేయాలి. మూడమతి భజగోవిందం భజగో. హలో, కొంచెం టచ్ లో ఉంటే చెప్తానన్నారు కదా. మీ గురించి వెయిటింగ్, నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. హై, చెప్పండి. ఈ క్యాష్ తీసుకెళ్లి వెంకటరమణ కాలనీలో ఉంటున్న మా ఫ్రెండ్కి ఇవ్వాలి. ఓకే అండి. సారీ అండి, షాప్ వదిలి వెళ్ళలేక మీకు పని చెప్తున్నాను. ఏం పర్లేదు, కొంచెం అర్జెంట్ అండి. పర్లేదండి, ఇక ఈ డబ్బు గురించి మీరు మర్చిపోండి. చూడండి, ఇవాళ ఈ డబ్బు ఆవిడకి ఎంత కరెక్ట్ గా ఇస్తానో చూడండి. మీతో ఎంత గొప్పగా మెప్పొంతానో చూసుకోండి. ఆల్ ది బెస్ట్ అని చెప్పండి. చెప్పారనుకుంటే అంతే. నీ కులుకు జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్. నువ్వు జమకు జామ్, నీ నవ్వు జమకు జామ్, నువ్వు కళ్ళతోటి కవ్విస్తే వణుకు జమకు జామ్. ఎప్పుడెప్పుడంటోంది ఆరాటం జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్. మధురవాణి, నీ కులుకు కృష్ణవేణి, తడుకు బెడుకు రాణి, జమకు జమకు జామ్. అదిరి పడిన వాణి, ఇక అడుగుతోంది వాణి, చిలిపి వయసు బాణి, జమకు జమకు జామ్. ఎదురు పడి నిదుర చెడి కుదురు లేకపోయే, మదన పడి మదన పడి మధురమైన ఈ వేళ రావేలా, ఈ వేళ రావేలా. నీ కులుకు జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్. నువ్వు జమకు జామ్, నీ నవ్వు జమకు జామ్, నువ్వు కళ్ళతోటి కవ్విస్తే వణుకు జమకు జామ్. నవ్వుతున్న చిలక, నన్ను కవ్వ మల్లె చిలక, చలికి చలికి వణుకు జమకు జమకు జామ్. మల్లె పూల వేళ, ఈ పిల్ల గాలి నీళ, చేసింది గోల గోల, జమకు జమకు జామ్. సోకు సిరి రేకు మరి విచ్చుకున్న వేళ, సోపు గురి మాపు మరి గుచ్చుకున్న వేళ,
రావేలా గోపాలా రావేలా గోపాలా. నీ కులుకు జమకు జామ్, నీ పలుకు జమకు జామ్, నీ తడుకు బెడుకు చూస్తేనే వణుకు జమకు జామ్. నువ్వు జమకు జామ్, నీ నవ్వు జమకు జామ్, నువ్వు కళ్ళతోటి కవ్విస్తే వణుకు జమకు జామ్. ఎప్పుడెప్పుడంటోంది ఆరాటం ైవారుబుల్లో తొలి వయసు ముద్దుల్లో చరిపే సిహద్దుల్లో చల్లగాటం కలలగింతల్లో నా కలవరింతల్లో ఈ చిలిపి చింతల్లో. హాస్పిటల్ తీసుకోండి సార్, ప్లీజ్ సార్. అయ్యో ఇతను రోడ్డు క్రాస్ అయిపోతుంటే కాలిసోడు వచ్చి గుద్దు వెళ్ళిపోయి సార్. రండి హాస్పిటల్ జరిపిద్దాం. ఇది యాక్సిడెంట్, మనం లేనిపోవడానికి అనవసరంగా ఎంటర్ అయ్యామంటే పోలీసులతో పెద్ద తంట. అందుకని సాటి మంచి చాబొత్తుకులో ఉంటే అలా ప్రేక్షకులు చూస్తూ నిలబడతారా? అంత ప్రేమ ఉంటే నువ్వే తీసుకెళ్ళు. ఏ మనుషులే మీరు, చాలా సీరియస్ ఇంజురీస్, వెంటనే ఆపరేషన్ చేయాలి. అతను మీకు ఏమవుతాడు? ఏం కాదు, అతను ఎవరో కూడా నాకు తెలీదు, జాలిపడి తీసుకొచ్చాను. ఆపరేషన్ చేసేయండి, అమౌంట్ వాళ్ళు మనుషులు కట్టేస్తారు. రూల్స్ ఒప్పుకోండి, 25,000 ఇస్తేనే. అఫ్ కోర్స్ మేము మనుషులమే, జాలి సానుభూతి మాకు ఉన్నాయి, అయినా మేము ఇక్కడ ఎంప్లాయీస్ మాత్రమేనండి, సారీ. చూడు బెదరు, ఫ్రెండ్లీగా మొక్క చెప్పరా, అతని అడ్రస్ ఆ ఫైల్లో ఉంది కదా, ముందు డబ్బు కట్టేసి ఆపరేషన్ ఏర్పాట్లు చేయి, తర్వాత కలెక్ట్ చేసుకోవచ్చు. అది ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బు తెచ్చే వరకు ఆ కురోడ్ని అలాగే ఉంచావనుకో, అతను బతకపోవచ్చు. సరే అమౌంట్ కట్టేస్తాను, ఆపరేషన్ ఏర్పాటు చేయండి. డబ్బులేవు. ప్రయోగాలు ప్రజాసేవలు సొంత డబ్బుతో చేస్తే బాగుంటుంది అనుకుంటా? కరెక్టేనండి, 2 రోజుల్లో నా గదిలో సామాన్లన్నీ అమ్మేసి మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. రేపే వ్యాలంటైన్స్ డే, 5 నాన్నగ్రహం కూడా గుడికి వస్తే నా నిర్ణయం ఏంటో చెప్తాను. అర్థమైందిలేండి, మీరేం చెప్తారు? సార్ ఇవాళ వ్యాలంటైన్స్ డే, తీసుకోండి సార్. ప్రేమలో ఫెయిల్ అయిన వాడిని నాకెందుకు సార్? ఫైల్ క్లోజ్డ్, ఇక మిగిలింది పర్సన్. కొన్ని గంటల్లో పని పూర్తి చేస్తాం. మర్డర్ ప్లాన్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేశాం. పనిలో తేడా వస్తే నా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుగా? తెలుసు, అలాంటి తప్పు మళ్ళీ జరగదు. ఇవాళ మీరే చూస్తారుగా. హాయ్ కిషోర్, గుర్తుంది, ఈరోజు వాలంటైన్స్ డే కదా, ఇదిగో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను, వెళ్ళగానే అమ్మాయితో ఫోన్ చేయిస్తాను. ఓకే బాయ్. ఓ డాడీ వచ్చారా, మీ గురించి వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉన్నావు, ఏంటి విశేషం? అదా, ఓ గంటలో మీ కాబోయే అల్లుణ్ణి పరిచయం చేయబోతున్నాను. అంటే నీకు పరిచయమైన ఆ కుర్రాడేగా, అన్ని విధాలు నచ్చాడా? ఐ మీన్ పూర్తిగా ఇష్టపడే ఈ నిర్ణయానికి వచ్చావా? అవును డాడీ, ఈ కొన్నాళ్ల పరిచయంలోనే అతన్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగాను. కృష్ణ కిషోర్ని కాదని, జీవితంలో తప్పు చేశానని బాధపడే టైం రాకుండా ఉండాలనే మా తండ్రిగా నా కోరిక. అలా ఎప్పటికీ జరగదు, ప్రామిస్ డాడీ. అతన్ని లవ్ చేశాను, కానీ నేనే స్నేహం నటిస్తూ ఎన్నో యాంగిల్స్ నుంచి అతన్ని అబ్జర్వ్ చేశాను. నా వల్ల అతను ఎన్నో కష్టాలు అవమానాలు భరించాడు డాడీ, కానీ అతని ప్రేమలో ఎటువంటి మార్పు లేదు. అతను మంచివాడే కాదు డాడీ, మనసున్నవాడు కూడా, కానీ నేనే చాలా బ్యాడ్గా బిహేవ్ చేశాను. నా ఫీలింగ్స్ తనకి తెలియకుండా శత్రువులా ప్రవర్తించాను. పాపం ఇవాళ నేను నో అంటానేమో అనుకుని తనక్కడ వర్రీ అవుతూ ఉంటాడు డాడీ. ప్లీజ్ నా ఫీలింగ్స్ అర్థం చేసుకోండి డాడీ, నా బాధ మీకు ఎలా చెప్పను. ఇన్నాళ్ళు కఠినంగా కనిపిస్తూనే కుంగిపోయాను డాడీ. నిజం, నేను చెప్తుంది నిజం. మీకు బాగా అర్థం కావాలంటే జరిగిన విషయాన్ని వివరంగా చెప్పాలి. అంత గొప్పవాడా నువ్వు ప్రేమించిన మనిషి, నేను అతను వెంటనే చూడాలమ్మా. నో డాడీ, ముందు మేము ఇద్దరం పర్సనల్ గా కలుసుకోవాలి, తర్వాత మీకు పరిచయం చేస్తాను. ఐ యామ్ గెట్టింగ్ రియల్లీ లేట్ డాడీ, బై. అయితే నేను వస్తానమ్మా.
అబ్బా డాడీ ప్లీజ్ క్యూరియాసిటీ ఆపుకోలేకపోతే కంప్యూటర్ లో ఫోటో ఉంది చూపిస్తా. ఓకే డాడీ బాయ్. ఒక్క నిమిషం ఆగమ్మా. అబ్బా నీకు నచ్చిన అబ్బాయి నా కాబోయే అల్లుడు ఇతనా? ఏ బాలడా, నా కళ్ళతో చూస్తే చాలా బాగుంటాడు. ఎనీవే నేను గంటలో వస్తాను, రెడీ అవ్వండి. అతను అక్కడికి రాడమ్మా. మీకెలా తెలుసు? ఫేస్ రీడింగ్ చూసి చెప్తున్నాను, తను రాడు. మీరు ఫేస్ చూసి చెప్తున్నారు, నేను మనసు తెలుసుకుని మాట్లాడుతున్నాను. అతను అక్కడికి తప్పకుండా వస్తాడు. బాయ్. నువ్వు చంపిన హరినాథరావు కొడుకుని. నీ తండ్రి నేను చెప్పడమేంట్రా, ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను చంపాలని అరకారులో బాంబు పెట్టాను, కానీ ఆవిడెవరో వేసుకెళ్ళిపోయింది. అరగంటలో బాంబు పేలిపోతుంది. కారులో బాంబు పెట్టాము. హలో, నేను అలకనందని, బయలుదేరావా? ఎక్కడికండి? ఎక్కడికని అడుగుతావేంటి? ఇవాళ మన టెంపుల్ దగ్గర కలుద్దాం అనుకున్నాం కదా. విడిపోవడానికి కలవడం అవసరం అంటారా? నువ్వెక్కడున్నావు? బొటానికల్ గార్డెన్లో. వెంటనే బయలుదేరు. వద్దండి. ఒక మాట అనుకున్న తర్వాత దానికి కట్టుబడి ఉండాలి కదా. హలో హలో, హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ప్లీజ్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ఎందుకు కారు? ఏవయ్యా, నా కూతురు కారులో పెట్టుంది, అందులో ఎవరో బాంబు పెట్టారు. ఎంత డబ్బు కావాలంటే ఇస్తానయ్యా, కొంచెం హెల్ప్ చేయి. ఏమంటే కొంచెం కోఆపరేట్ చేయండి, ఆయనతో నేను మాట్లాడను. నువ్వు పోనీ 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 బాబు. హలో, హా సార్, ఇంత నానక్రమ్ గుడ టెంపుల్ ఉంది కదా సార్, ఆ రోడ్లో ఒక రెడ్ ఫోర్డ్ ఐకాన్ నంబర్ AP 9808 సార్, అవును సార్, అందులో నా కూతురు వెళ్తుంది సార్, ఆ కార్లో ఎవరో బాంబు పెట్టారు సార్, అవును సార్, ఆ కార్ ఆపాలి సార్, ప్లీజ్ సార్ ప్లీజ్ సార్. ఎవరికి సార్ మీరు ఫోన్ చేసింది? పోలీస్ స్టేషన్. సార్ మీరేం అనుకోకండి సార్, నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది సార్, మిమ్మల్ని తర్వాత డ్రాప్ చేస్తాను సార్. హలో, ఎవరండి మీరు? ఏంటి హలో, వీళ్ళు ఎవరన్నా తెలియదండి, పోలీసులు ఫోన్ చేయండి సార్. మెంటల్ పేషెంట్ అండి, హాస్పిటల్ నుంచి పారిపోయచ్చు. నాకు మెంటల్ హాస్పిటల్ ఎక్కడ ఉందో కూడా తెలియదయా. నా పేరు కాళిదాస్ అండి. కాళిదాసు? కాళిదాస్? అప్పుడే పేరు మార్చేసావా? పేరు మార్చడం ఏంటండి, నా పేరు కాళిదాస్ సార్. మొన్నటికి మొన్న వీరపాండి కట్ట బ్రహ్మణన్ అంటూ వీర లెవెల్ లో శివాజీ గణేషన్ యాక్టింగ్ చేసి ఈ డాక్టర్ ని చితకబాదేసి. నేనా? నిన్న నా పేరు శివాజీ అని చెప్పి నా కత్తి నా గురువు ఏం చేశారని మా అందరి బట్టలు తీసి పరిగెత్తించాడు. పదవయ్యా బాబు, మా ఉద్యోగాలు ఊడిపోతాయి. సార్ ఇదంతా అబద్ధం సార్, పోలీసులు ఫోన్ చేయండి సార్, ప్లీజ్ సార్. ఎంత మంది పబ్లిక్ లో నిన్నే పట్టుకుపోతున్నారంటే ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. ఇంట్లోనే రకాలు మెంటల్ లేదని కూడా పెద్ద మెంటల్ తీసుకెళ్ళండి సార్. బాగా చెప్పాడు, తీసుకుపోతండి. సారీ సార్, కారు కుదుపు తట్టుకోవాలి, అవతల నా పరిస్థితి ఎలాంటిది సార్? ఇప్పుడే కదా చెప్పాను కొంచెం కోఆపరేట్ చేయాలి. థ్యాంక్ యూ సార్. మై గాడ్, ఇలాంటి పొజిషన్ నాకు ఎప్పుడూ రాలేదు సార్. మీకు వచ్చిందా సార్? సరే, నానక్రమ్ కూడా ఎంత దూరం సార్? పులుకు లేదు, పలుకు లేదు, మీరు చాలా డీప్ స్లీప్ లో ఉన్నట్టున్నారు, అలాగే రెస్ట్ తీసుకోండి సార్. Oh.
సెక్యూరిటీ చెకింగ్ సార్, ప్లీజ్ వెయిట్. ఒకసారి ఇలా వస్తారా? ఎక్స్క్యూజ్ మీ సార్, నేనేదో టెన్షన్ ఉంటే ఈ పోలీస్ గార్డ్ ఏంట్రా బాపు. హలో, 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 నేనమ్మా డాడీని. హలో, నీ కారులో బాంబు. ఏం వినిపించట్లేదు. నిన్నే ఏంటి అవుతారు? వాళ్ళు ఎవరో నా వెంట పడుతున్నారండి. జాన్సన్, స్టోరీ అప్సెట్ అయింది. కాళిదాస్ ఓకేనా? ఓకే సార్, కానీ మీ డాక్టర్ వాడిని కరకించుకొని తీసుకెళ్లిపోతున్నారు సార్. వెరీ గుడ్, అమ్మాయి ఎక్కడ ఉందా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇదిగో విను, అమ్మాయి ఉన్న కార్ లో బాంబు పెట్టారు. వాళ్ళిద్దరు ఆ కార్ లో వెళ్ళకుండా వాళ్ళని ఆపు ఇమ్మీడియట్. రే పదండ్రా, అదండి జరిగింది. మళ్ళీ లైఫ్ లో మిమ్మల్ని కలుస్తా అనుకోలేదు. మీ కార్ ఆపండి, మళ్ళీ ఆపడానికి ఏదో ప్లాను. పోనండి, ప్లీజ్ ఆపండి. అమ్మాయి గారు ఆపండి, కార్ లో బాబు ఉంది. అమ్మాయి గారు అన్ని సినిమా డైలాగులు ఒకటి కూడా నమ్మదు. సమస్య లేదు. సార్ పిలుస్తుంటే చంపుదామని భయపడి కారాపు కూడా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆపటం మా వాళ్ళకి అవట్లేదు సార్. ఎక్కడికి వెళ్తున్నారు? నానక్రమ్ కూడా వెళ్ళే రూట్ లో గుడి పక్క వెంకటేశ్వర స్వామి గుడి వైపుగా చాలా ఫాస్ట్ గా పెడుతున్నారు సార్. నానక్రమ్ కూడా చెప్పండి. అవునండి, కష్టాల్లో ఉన్న వారికి సాయం చేస్తారు, అదే మమ్మల్ని కాపాడింది. నీకు డాడీ పరిచయమా? పరిచయం అంటే ఎక్కడో చూసినట్టు గుర్తు. అవునండి కదా, బట్ నీ సెలక్షన్ సూపర్, నంబర్ వన్ బంగారం. ఫ్రీ కిందమ్మా, ప్రాణాలు తీసుకునే పిరికివాడైతే కాదు. ఐ రైట్? కరెక్ట్ సార్. థాంక్స్ అండి. థాంక్స్ డాడీ. ఓ మై గాడ్, దట్స్ నైస్. మీరిద్దరు ఇంటికి వెళ్ళండి, నాకు కొంచెం పని ఉంది, చూసుకోండి. అలాగేనండి. ఓకే, పదా పదా పదం అంటున్నారు, ఇంకెంత దూరం అండి. నడు, నీకు విషయం చెప్పాలి. ఏం చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం, మనం పెళ్లి చేసుకుంటున్నావు అని. హలో, ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు? స్టోరీ మొత్తం తెలిసిన క్యారెక్టర్ని, చాలా తెలివిగా పిల్లల్ని మేనేజ్ చేసావు, కానీ నీ అసలు రూపం ఏదో రోజు బయటపడదని ధైర్యమా? మంచి ప్రశ్నే, చెప్పాలంటే ఎంతో ఉంది కానీ ఇప్పుడు టైం లేదు.
ఇప్పుడే ప్రేమికులు కలిశారు, శుభం జరిగింది. ఈ టైంలో మీటింగ్ పెడితే చండాలంగా ఉంటుందిగా. కానీ ఒక్క మాట, నాకు ప్రమాదాలను సృష్టించడమే కాదు తప్పుకోవడం కూడా తెలుసు, దానికి ఒక ఫార్ములా ఉంది. ఏంటో అది? ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను, కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను. ఉన్నట్టుగా లేనట్టుగా ఊరించి చంపింది ప్రేమ, అన్నట్టుగా విన్నట్టుగా అందింది ఇచ్చంద మామ. పాటలోన సరసాలు ఆడుకోన నీ కళ్ళలోన చూపే నీనా, నీ గుండె గుడిలో దీపం కానా.